హాట్ హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రొఫెసర్ శరత్ కుమార్, జనసేన అధికార ప్రతినిధి, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవికిరణ్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెంకటరమణ, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రధానంగా శాసన మండలి ఈవేళ యూటర్న్లో రెండవ యూటర్న్ అనాల. ఒకటి అమరావతి రాజధాని మూడు క్యాపిటల్స్కి సంబంధించినటువంటి అంశంలో, మూడు రాజధానుల అంశానికి సంబంధించినటువంటి బిల్లుల్ని ఉపసంహరించుకుంటూ నిర్ణయం మొన్న తీసుకుంటే, నిన్న మళ్ళీ శాసన మండలి రద్దు నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం రద్దు నిర్ణయాన్ని రద్దు చేసుకుంటూ తాజాగా శాసన మండలి కొనసాగించాలంటూ కేంద్రానికి తీర్మానం పంపింది. ఈ నేపథ్యంలో వాస్తవానికి శాసన మండలి రద్దుకు సంబంధించి కేంద్రం ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదన చేయకముందే దాని వలన సంక్షోభం ఎదురవుతుంది, సంక్లిష్టత ఎదురవుతుంది అంటూ ఇప్పుడు ఉపసంహరించుకోవడం వెనకాల కారణమేంటి, అకస్మాత్తుగా ఈ నిర్ణయానికి కారణమేంటి, ఆనాడు ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అని అంగీకరిస్తారా, లేదంటే కనుక దానికి ఏమైనా కథలు చెప్తారా, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా వెంకటరెడ్డి గారు, కథ ఉందా వాస్తవం ఉందా? సాయి గారు, ముందుగా మీకు, ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్నందరికీ నమస్కారాలు. ఏదైతే 2 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణతోనే సమతల అభివృద్ధి జరిగిద్దని ఒక బిల్లు ఏదైతే తీసుకొని వచ్చామో, ఆ బిల్లు సందర్భంగా శాసన మండలిని అక్కడ 6 రోజులు శాసన మండలిలో వాళ్ళు ఆ బిల్లుని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అంతకుముందు కూడా 2 బిల్లుల్ని ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ను సంబంధించి ఒకటే కమిషన్ ఉంటే దాన్ని విడివిడిగా ఎస్సీకి సపరేట్ కమిషను, ఎస్టీకి సపరేట్ కమిషను అనే దానికి సంబంధించి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించి, దాని తర్వాత మూడోది అధికార వికేంద్రీకరణ సిఆర్డిఏ రద్దు చట్టాల బిల్లుకు సంబంధించి వ్యతిరేకించినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా సభలో చెప్పడం జరిగింది, 1 సంవత్సరం ఆగితే మాకు పూర్తి స్థాయి మెజారిటీ వస్తుంది, 1 సంవత్సరం ఆగితే మా సభ్యులు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు, కానీ మాకు 5 ఏళ్ల టర్మ్లో మనం ఎంతైతే చేయగలుగుతామో దాన్ని ఇలా అడ్డుకుంటూ పోతా ఉంటే అటువంటి సభలు అవసరం ఉండదు అనే భావంతో ఆ రోజు మేము రద్దు చేస్తూ కేంద్రానికి పంపించడం జరిగింది. 22 నెలలు అయింది, 22 నెలల కాలంలో మధ్యలో మేము ఆల్రెడీ అమిత్ షా గారిని వాళ్ళని కలిసినప్పుడు కూడా శాసన మండలి రద్దుకు సంబంధించి రద్దుకు ఆల్రెడీ పంపించాం కాబట్టి దాన్ని అడగటం కూడా జరిగింది, ఎంతవరకు వచ్చిందని. మొన్న ఈ మధ్య పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇంకా ఆ ప్రక్రియ కేంద్రం, అది ఆ ప్రక్రియ అయితే మాకు తెలుసు, మా దృష్టిలో ఉందని చెప్పారు తప్ప ఎక్కడా కూడా దానికి సంబంధించి ఎటు రావట్లేదు. అందుకని ఈరోజు కొత్త సభ్యులు కూడా ఎన్నికయ్యారు, వాళ్ళ టర్ము ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, మా అంటే అసలు రద్దు అయిద్దా ఉంటుందా తెలియని స్థితిలో ఎవరైనా ఒక పదవి స్వీకరించినప్పుడు ఇంకోటో చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అభద్రతా భావం అనేది ఉంటుంది, మనకి ఇది 1-2 నెలల్లో రద్దు అయిద్దా, లేకపోతే ఖచ్చితంగా మన టర్మ్ 6 ఏళ్ళు ఉంటుందా, మనం ఇక్కడ పని చేయగలుగుతామా లేదా, మనం ఎప్పుడు ఉంటుందా ఎప్పుడో పోతా, ఆ సందిగ్ధత రాకూడదు అనే ఆలోచనతో ఇంకోటి క్లియర్ కట్గా చెబుతున్నాయి, ఎక్కడా కూడా దాపరికం లేదు సాయి గారు. ఏదైతే మేము 3 రాజధానులు 3 ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగానే ఆ రోజు కూడా శాసన మండలిని రద్దు చేయడం జరిగింది, ఈరోజు కూడా మళ్ళీ దాని రద్దును వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశమే, ఎందుకంటే మేమేదో రాజకీయ ప్రయోజనాలు నిజంగా పాయింట్ అండి. సాయి గారు అడగండి. బలం ఉన్నప్పుడు నీతి చెప్పగలిగినోడు, నీతి ఆచరించగలిగినటువంటి నాయకుడు అవుతాడు. బలం లేనప్పుడు నీతులు చెప్పి బలం వచ్చిన తర్వాత పక్కకి వెళ్ళిపోతే అందులో నాయకత్వం ఏమవుతుందండి? ఆ రోజున మీకు బలం లేదు కాబట్టి నీతులు చెప్పారు, ఇవాళ బలం వచ్చిన తర్వాత ఆ నీతి పక్కకి పోతే నీతి కాదు సాయి గారు. ఆ రోజు కూడా ఇప్పుడు శాసనసభలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఒక పెద్దల సభ అంటే ఒక గౌరవంగా దానికి సంబంధించి ఏమన్నా మార్పులు డిస్కషన్ ఉండేటట్టు ఉండాలి. కానీ మీరు పవర్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా, ఇప్పుడు ఇదివరకు 23 మంది ఎమ్మెల్యేలను వాళ్ళు పట్టుకుపోయారు, అప్పుడు ఏమన్నారు మీరు, ఇది అరాచకము ప్రజాస్వామ్యపు కూని అన్నారు. మీరు 4 పట్టుకొచ్చుకుంటారు, ఇది ప్రజాస్వామ్యం ఇప్పుడు అంటారు. మీరు ఆ విలువలకు ఆనాడు కట్టుబడి ఉన్నానని చెప్పి ఇవాళ కొండపల్లి విషయంలో ఏం చేస్తున్నారు, అరాచకమే చేస్తున్నారు. అవతల పార్టీకి మెజారిటీ వచ్చిన ఇంకా మీరు విలువల గురించి, అంటే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా మిమ్మల్ని అవతలోళ్ళు డామినేట్ చేసినప్పుడు విలువలు మాట్లాడతా, మీకు డామినేషన్ రాగానే ఆ విలువల్ని పక్కన పెట్టేసి విచ్చలవిడి అధికారాన్ని వినియోగించుకుంటూ దాన్ని కాకమ్మ కబుర్లు చెప్తే ప్రజలు ఏమనుకోవాలా? సార్, మీకు విలువలు ఉన్నట్టు అనుకోవాలా? విలువలు విపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే గుర్తుకొస్తాయి అనుకోవాలా? సార్, ఆ రోజు దేనికి ఉన్నాము, ఈ రోజు స్టిక్ అని ఉన్నాం. మీరు అన్న కొండపల్లిలో వాళ్ళకి మెజారిటీ లేదు, మాకు మెజారిటీ సరిసమంగా వచ్చినాయి. ఎందుకు లేదు, వాళ్ళకి వచ్చేసింది కూడా ఒకటి ఎక్స్ట్రా, ఒకటే ఇండిపెండెంట్గా ఆదేశించినా కూడా
అది కాదు వాళ్ళకి మెజారిటీ లేదంటే అక్కడ దీంట్లో తేల్చుకోవాలి అంతేగాని దాన్ని గందరగోళం చేయకూడదు కదా చెరు 14 తప్ప వాళ్ళ సభ్యులను మేము లాక్కోవాలని ప్రయత్నిస్తే నిజంగా తాడిపత్రిలో కూడా ఆ రోజు మేమే మున్సిపల్ చైర్మన్ వచ్చేది మాకు కూడా ఏముంది మీకు కాలేదు కాబట్టి ఆగారు లేకపోతే మిగతా చోట్ల చేయలేదు కాకినాడలో చేయలేదు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం వాళ్ళని తీసుకోవాలంటే కొండపల్లి 5 నిమిషాల పని కానీ మేము ఒక్క నిమిషం కానీ కానీ ఆయన మాట్లాడండి ఆ వేళ మేము ఆలోచించలేదు మీరు అన్నట్టు 23 మంది శాసనసభ్యులు తీసుకుని 4 మంత్రి పదవులు కూడా ఇచ్చారు మా దగ్గర అయితే ఈరోజు వాళ్ళు స్వతంత్ర సభ్యులుగా ఉన్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఉండొచ్చు మా పార్టీలో అయితే మేము జాయిన్ చేసుకోలేదు సార్ అనేది ఏంటంటే విలువల పరంగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు విలువల గురించి మాట్లాడి పవర్లో ఉన్నప్పుడు విలువలు పక్కన పెడితే ఇంకేముంది తేడా మనకి ఎక్కడ విలువలేం పక్కన పెట్టలేదు సాయి గారు మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి ఇందులో వాల్యూ ఉందంటారా నో ఆ రోజు మేము దేనికైతే కట్టుకున్నామో మూడు రాజధానులు కాదు నేను అనేది మండలికి సంబంధించి నిజంగా మీ దగ్గర ఆ విలువలకు కట్టుబడి ఉంటే మండలం రద్దుకి వాళ్ళ ముందుకు రావాలా ఇవాళ నిలబడాలి ఆ మండల వేస్ట్ అన్నారు రద్దుకు ముందుకు వచ్చారు ఆ రోజు అన్ని మాట్లాడారు మీరు అన్నట్టుగా 22 నెలలుగా మేము రద్దు కట్టుబడే ఉన్నాం కేంద్రం ఏం నిర్ణయం తీసుకోలేదు నిర్ణయం తీసుకున్నప్పుడు కొత్తగా సభ్యులు కూడా ఎలక్ట్ అయి ఉన్నారు వాళ్ళకి రేపు క్యాన్సిల్ అయిద్దా ఎల్లుండి క్యాన్సిల్ అయిద్దా తెలియని స్థితిలో సభ్యులు కూడా ఉండలేరు కదా శాసనసభ జరిగేటప్పుడల్లా శాసనమండలి ఉంటుందా చెప్పాలి కదా మీరు రేపు వెళ్ళిపోతారు రెడ్డి ఎలక్ట్ చేశారు అది ఊరికినే తూచి 2 రోజుల కోసం పెట్టామని చెప్పు ఉండాల్సింది కదా వాళ్ళకి సభ్యుల్ని ఎలక్ట్ చేస్తారు సార్ అది కామన్ రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ సభ్యుల్ని ఎలక్ట్ చేసుకుంటారు సభ్యుల్ని మీరు ఎన్నిక చేయకూడదు కదా ఇక్కడ ఆ ప్రక్రియ చేయకూడదు మాట్లాడండి ఆ ప్రక్రియ అర్థమవుతుంది శాసనమండలి రద్దు అయ్యేదాకా ప్రక్రియనే జరుగుతానే ఉంటుంది రమణ గారు వన్ బై వన్ మాట్లాడదాం మీరు శాసనమండలి రద్దు అప్పుడు మీరే వ్యతిరేకించారు కదా ఆ రోజు రద్దు చేయడానికి కుదరదని సరే ఈ రోజు రద్దు వెనక్కి తీసుకున్నారు కదా స్వాగతించండి అయిపోయింది కదా సింపుల్ గా నేను చెప్పింది ఎక్కడన్నా విన్నారా స్వాగతించేయండి మంచి పని చేశారండి శాసనమండలి ఉండాలి మనం నా మాట దయచేసి వినండి మనం శాసనసభలో అంత చక్కగా కూర్చుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడితే అర్థమవుతుంది అని వినేవాళ్ళం తీరా చూస్తే అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరేం మాట్లాడుతున్నారు ఎవరికి అర్థం కావట్లేదు కొన్ని కొన్ని ఛానళ్ళలో డిబేట్లు కూడా అట్లుందనినే వాటిని ఆగిపోతున్నారు మనమన్నా ఇక్కడ బాధ్యతాయుతంగా వన్ బై వన్ మాట్లాడితే అర్థమవుతుంది ఖచ్చితంగా ఆయన ఏం మాట్లాడారో వినండి నోట్ చేసుకోండి మీరు ఖచ్చితంగా కౌంటర్ చేద్దురుగా మీకు ఆ టైం ఇస్తాను లేకపోతే డిస్టర్బ్ అయిపోతుంది అది దయచేసి అర్థం చేసుకోండి రైట్ ఇక్కడ సూటిగా అడుగుతున్నాను ఇందులో మీరు కాంప్రమైజింగ్ అంటే గతి లేక దారికి వచ్చారా సార్ మీరు అన్నట్టు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక అడుగు వెనక్కి వేసాం 10 అడుగులు ముందుకు వేయటం కోసం ఓపెన్ ఇందులో మళ్ళీ కింద పడ్డా పై చేయి మీదే అంటున్నారు మళ్ళీ రాష్ట్ర కింద పట్టం కాదు సార్ ఇప్పుడు ఇది రాజకీయ ప్రయోజనాలు కాదు రాష్ట్ర ప్రయోజనం పోయింది ఇప్పుడు సాయి గారు మేము ఏదైతే పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమైద్దని మేము ఏదైతే కట్టుబడి ఉన్నామో అది 2 సంవత్సరాలుగా అనేక అంశాల మీద వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుపడేటటువంటి కొత్త బిల్లు పెట్టబోతా ఉన్నాం మేము చేస్తే శృంగారం ఎదుటి వారు చేసిన ఎడల వ్యభిచారం సార్ సాయి గారు దీంట్లో ఏముంది ఒక సింపుల్ మీద చెప్పండి శాసనమండలి రద్దుకు మేము ఆ రోజు కట్టుబడి మండలి రద్దు ఆ రోజున ఎందుకు చేశామంటే ఇది ఒక అదనంగా అనవసరంగా ఓ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రత్యక్షంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల తీర్పులని నాశనం చేస్తోంది అని చెప్పారు ఇవాళ ప్రజాస్వామ్యం కాపాడినట్టు అంటారు డెమోక్రసీలో క్రాస్ చెకింగ్ మెకానిజం పార్లమెంటులో రాజ్యసభ అయినా ఇక్కడ మండలి అయినా ఏంటి అంటే మనం ఆవేశంతో ఏది పడితే చట్టం చేసి పడేయచ్చు మన దగ్గర బలం ఉంటే మంద బలం ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికే కాస్త జాగ్రత్త చేసుకొచ్చినటువంటిది ఆనాడు రాజ్యాంగ రూపకర్తలు చేసుకొచ్చింది అదే సందర్భంలో రద్దు చేసే అధికారాలని కేంద్రానికి ఇచ్చినందుకే మళ్ళీ మీరైతే చేసేతలు పడేస్తారండి కాబట్టి ఇక్కడ కొన్ని మనం ఆవేశంతో కాకుండా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఒక్కోటి ఆలోచించి తీసుకోవాలని ఇప్పటికైనా అనిపిస్తుందా అక్కర్లేదనుకుంటున్నారా సార్ మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం సాయి గారు ఆ రోజు ఉన్నటువంటి అంశాలలో అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఇక్కడ 151 సీట్లతో ప్రజల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మా అపోజిషన్ అంటే ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ సభ్యులు అక్కడ మేము ఏదైనా వీళ్ళు చేసిన దాన్ని మేము అడ్డుకుంటామని వెళ్ళినటువంటి సందర్భంలో సంబంధించి ఒక విలువైన పదం పక్కన పెడుతున్నారు
ప్రజల తిరస్కరణ అనే పదం కుదరదు. వాళ్ళకి 23 మంది గెలిచారు అంటే అది తిరస్కరణ అవ్వదు. వాళ్ళకి ప్రజల తిరస్కరించినటువంటి పార్టీ సార్ అధికారం ఇచ్చిన తర్వాత తక్కువ ఓటర్లు వాళ్ళని అంగీకరించారు. ఇది ప్రజాస్వామ్యం అంతేగాని తిరస్కరణ అనరు. కాదు, ఒక పార్టీని అధికారంలోకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలు ఆ పార్టీని ఆశీర్వదించినట్టు లేదంటే తిరస్కరించినట్టు. తెలుగుదేశం ఆ రోజు ఆశీర్వదించారు 2014లో 19లో తిరస్కరించారు. కాబట్టి తిరస్కరించబడినటువంటి సభ్యులుగా ఉన్నటువంటి ఆ తెలుగుదేశం సభ్యులు ఏదైతే శాసన మండలిలో రూల్స్ కు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపించి మేము అడ్డుకుంటాం మాకు ఇక్కడ మందబలం ఉందని చెప్పి ఆ రోజు వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి సభ అవసరమా? ఇప్పుడు మీకు మందబలం రోజు కలిగింది కదా ఎవరికైనా సరే. రైట్ రైట్, ఎవరికైనా ఆ రోజు ఆ భావన కలిగింది. మంచి పాయింట్, దానికి సంబంధించి కట్టుబడి ఉన్నాను సాయి గారు. రైట్ రైట్, ఎక్కడా కూడా ఇక్కడ ఎవరికి నో, ఈసారి రాజకీయ పార్టీలకి అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇస్తే ఇది 2 సంవత్సరాలుగా న్యాయస్థానాలకు వెళ్ళి ప్రతిదాన్ని టెక్నికల్ అంశాలు ఇంకో అంశాలు చూపించి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ ఇబ్బందులను తొలగించాలనే 3 రాజధానులకు సంబంధించిన బిల్లుని వెనక్కి తీసుకొని కొత్తది పెట్టబోతా ఉన్నాం. దానికి సంబంధించి మళ్ళీ ఆ రోజు కూడా శాసనమండలి రద్దు చేసాం, ఈ రోజు కూడా మళ్ళీ శాసనమండలి రద్దుని వెనక్కి తీసుకున్నాం. అంతమించి మాట దప్పటాలు. వెంకటరామన్ గారు ఏమంటారు సార్? నమస్కారం సార్, మీకు అలాగే ఛానల్ ఉన్నటువంటి పెద్దలకి, ప్రేమనేని వీక్షకులకి, ప్రేక్షకులకి కూడా. మీరు వెంకటరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే సార్, ఏదో సామెత చెప్పినట్టు ఆ రోజు అలా జరిగింది, ఈ రోజు ఇలా తీసుకున్నాం. యాక్చువల్గా ఫస్ట్ పాయింట్ సార్ నేను అడిగేది మండలి అంటే యూటర్న్, అంటే వీరు 3 రాజధానుల దగ్గర నుంచి యూటర్న్ టర్న్ నడుస్తున్నట్టు ఉంది. ఈరోజు మండలికి అంటే శాసన మండలి రద్దు చేస్తున్నామని చెప్పేసి వీరి యొక్క బిల్లు పాస్ చేసి వీరు పార్లమెంట్కి పంపడం జరిగింది. జరిగిన తర్వాత ప్రక్రియ చూడండి సార్, ఎంతమందిని వీళ్ళు శాసన మండలి సభ్యుల కింద, ఎమ్మెల్సీల కింద వీళ్ళు పోస్టులు ఇచ్చారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? మీరన్నట్టు ఈ టర్మ్ అయిపోయిన తర్వాత మనం అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు దాని మీద. మీరన్నట్టు ఆవేశంతో ఈ ప్రతిపక్షం మమ్మల్ని అడ్డుకుంటుందని సెలెక్ట్ కమిటీకి ఆ రోజు రూల్స్కి విరుద్ధంగా అయితే చేయలేదు. వీళ్ళకి ఏది చేసినా వీళ్ళకి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏది చేసినా వీళ్ళకి రూల్స్ విరుద్ధంగా అనిపిస్తుందేమో నాకు తెలియదు. అదే శాసన మండలిలో చైర్మన్ అనేటువంటి షరీఫ్ గారిని ఏ విధంగా వీరు హింసించి లేకపోతే క్రిటిసైజ్ చేసి వేరే విధంగా కూడా ఎంత ఎంత దారుణమైనటువంటి సంఘటనలో జరిగినాయో మీరు చూశారు. ఓకే, మీరు చట్టబద్ధంగా అక్కడ చట్టబద్ధత ఉన్నటువంటి సభ అది, దాన్ని హుందాతనంగా నడపాల్సింది పోయి ఓకే వీళ్ళు ఒకవేళ నిజంగా వీళ్ళు నిజాయితీ ఉండుంటే ఎస్ మా టర్మ్ ఇంకొక సంవత్సరంలో మా శాసన మండలి సభ్యులు అధికంగా ఉంటారు కాబట్టి మేము దాన్ని ఓకే ఈ రోజు కొంచెం కామ్గా ఉండి తర్వాత అయినా చేయొచ్చు కదండి. ఈ రోజు పార్లమెంట్కి పంపించిన తర్వాత దాన్ని ఈ రోజు ఉపసంహరించుకుంటున్నాం అనేసి, అలాగే ఈ 3 రాజధానుల ప్రక్రియ కూడా రేపొద్దున కోర్టులో వ్యతిరేకంగా రాబోతుంది అనేది వీళ్ళకి ఏదో ఒక హింట్ ఉండబట్టే కదా ఈ మళ్ళీ వెనక్కి తీసుకుని మేము ఏదో టెక్నికల్ గా కొంత ఇదిగా ఉంది, మేము చాలా స్ట్రాంగ్ గా మళ్ళీ 3 రాజధానుల ప్రక్రియ మేము మొదలు పెడతాం అది ఇది అని చెప్పేసి అసలు ఏది కూడా వీళ్ళు ఒక సరైన వ్యవహారం కానివ్వండి, వ్యూహాత్మకంగా కానివ్వండి, లేకపోతే సరైన పద్ధతిలో కానివ్వండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడా వెళ్ళట్లేదు సార్. నేను మోనార్కిని, నేను చెప్పిందే వేదం, నేను ఏం చెప్తే అదే శాసనం అన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తీరు కానివ్వండి. అసెంబ్లీలో చూడండి మీరే, ఈ అసెంబ్లీ ఇప్పుడు మండలిలో ఎందుకు పెట్టారంటారంటండి, అసలు మేధావులు విజ్ఞులు అనేవాళ్ళు ఇది వరకు లేరంటండి, చదువుకునే వాళ్ళు చాలా తక్కువ, అంటే అసెంబ్లీకి చాలా తక్కువ మంది ఎలక్ట్ అవుతారు కాబట్టి మరి ఈరోజు ఇంజనీర్లు, డాక్టర్లు అందరూ కూడా చాలా మంది వివిధ రకాలైనటువంటి సభ్యులందరూ మన ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నారు. సో దీని కారణంగానే మనం ఈరోజు శాసన మండలి రద్దు చేస్తున్నామని చెప్పేసి అసెంబ్లీలో చెప్పడం జరిగింది 1 ఇయర్ బ్యాక్. అదే మరి ఎప్పుడైతే మీకు శాసన మండలి రద్దు బిల్లు ప్రవేశపెట్టే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మొత్తం దేశంలోనే 28 రాష్ట్రాలు ఉంటే 6 రాష్ట్రాలకు మాత్రమే, అంటే తెలంగాణ మందే కలిపితే 6 రాష్ట్రం, ఈ 6 రాష్ట్రాలు మాత్రమే ఉంది, అందువల్ల మేము రద్దు చేస్తున్నాం అని చెప్పి ఆ రోజు, అంటే ఈ రోజు వీళ్ళందరూ కూడా అంటే చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, ఈ ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి అందరికి బుద్ధి మాంది అని అయిపోయిందనా, లేకపోతే శాసన మండలి మరి ప్రవేశ ఈ రోజు మళ్ళీ వెనక్కి తీసుకున్నారండి వీళ్ళు ఆ బిల్లుని? అంటే వీళ్ళు ఎవరో కూడా ఈ ఇంతమంది మేధావులు, ఇంతమంది చదువుకున్న వాళ్ళు, ఈ 151 మంది ఎందుకో మాకు పనికి రావట్లేదు బాబు, సో మాకు శాసన మండలిలో కూడా కొంచెం ఇంకా విజ్ఞులైన వాళ్ళు, వీళ్ళకంటే ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు కావాలనేసి ఏమన్నా ఆయన ఏమన్నా ప్రవేశపెట్టారు సార్ ఈ రోజు, వెనక్కి తీసుకున్నారా సార్ ఈ బిల్ని అనేది మేము ప్రశ్నిస్తాం. రైట్, ఇక్కడ ఒక మాట, ఒకనాడు ఎన్టీ రామారావు గారి హయాంలో ఇట్లాగే ఆవేశంతోనే ఆయనకు కూడా ఇందిరాగాంధీ గారు అయితే ఆపారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు అవసరాల రీత్యా ఆపారు.
అంటే ఈ పవర్ గేమ్స్ మనం పవర్లో ఉన్నప్పుడు మాత్రం నీతులు పక్కన పెడతాం. ఈవెన్ మనం కూడా అంతే, 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్య పేది ప్రజల కోసం అవి ఒక మాట ఒక మాట ఒక మాట పూర్తిగా వినండి. తప్పులు ఎవరు తప్పు చేసినా తప్పే అనుకుందామా? తప్పులు ఏమీ లేవు, వాళ్ళని ఇప్పుడు తప్పుల్ని నిలదీసే అధికారం మీకుంది. సేమ్ టైం మీ తప్పును కూడా సరిచేసుకోవాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు లేదనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉంటారు సార్. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో తప్పు చేస్తే దాన్ని సరిచేసుకుని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రతి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి పార్టీ ప్రతి పార్టీకి ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పుడైనా సరే ఇది ప్రజల యొక్క ప్రజల ఆమోదంతో మనం ఇక్కడ నిలబడాలి, కానీ ప్రజలు వ్యతిరేకంగా చేస్తే ఎంతకాలం మనుగడ సాగించలేము సార్ ఏ పార్టీ. మంచి పాయింట్, గుడ్. ప్రొఫెసర్ గారు ఏమంటారు? ముందుగా ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి, అలాగే తోటి ప్యానలిస్ట్ అందరికీ నమస్తే అండి. సో ఈ ప్రభుత్వం యూటర్న్ల పర్వం అనేది ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఒకనొక టైంలో పెద్దల సభ, ఎగువ సభ, దాని ఇంపార్టెన్స్ అనేది ఉందని ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించిన దివంగతులైన నాయకులు 2007లో దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని సబ్సీక్వెంట్గా వీళ్ళ అవసరాల కొద్దీ దాన్ని అబాలిష్ చేస్తున్నామని ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫిల్ఫిల్ చేస్తున్నారండి. ఆ రోజు 58 మంది టోటల్ మెంబర్స్లో 28 మంది సుమారుగా టీడీపీ నుంచి ఉండడం వల్ల వాళ్ళకి మేజర్ స్ట్రెంగ్త్ అంతా కూడా టీడీపీ సపోర్ట్తో ఉండి బిల్స్ అని పాస్ అవ్వని ఉద్దేశంతో ఖచ్చితంగా వాళ్ళకంతా రివర్స్ ఓరియంటేషన్ వస్తుంది, లేకపోతే వీళ్ళు ఏదైనా పాస్ చేస్తే కనుక ఖచ్చితంగా అక్కడ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో అత్యంత కోపంతో 60 కోట్లు ఖర్చు అవుతుంది, దాన్ని అంతా వృధా వేస్ట్ వృధా ప్రయాస అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి దాన్ని అబాలిష్ చేయడానికి బిల్స్ మేబీ అబాలిష్ చేయడానికి డిసిషన్ తీసుకున్నారు. ఒక మాట, మీరు మాట్లాడే ముందు నాకు ఒక చిన్న సందేహం సార్. శరత్ గారు నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి, శాసన మండలి అయినా రాజ్యసభ అయినా పెద్దల సభ అంటారు, కింద ఆవేశంలో జరిగే వాటిని తప్పుల్ని సరిచేస్తూ రాజకీయాలకు అతీతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ విద్యావంతుల వేదిక అవి, కానీ అలా పనిచేస్తున్నాయా సార్? వాస్తవానికి చెప్పాలంటే కనుక ఇప్పటికీ రాజ్యసభలో మాత్రం కొంతవరకు అట్లా జరుగుతుంది సార్, స్టేట్స్ వరకు వచ్చినప్పుడు అయితే కనుక జరుగుతుంది. పెద్దల సభలో ఎప్పుడన్నా ధర్నాలు చేస్తారా సార్? ఇంకా అప్పుడు పెద్దలు అవుతారా? పెద్దల సభలో పొడియములు ముట్టడిస్తే పెద్దలు అవుతారా? నినాదాలు చేస్తే పెద్దలు అవుతారా? 100% కాదు సార్. కాకపోతే ఏంటంటే కంపారిటివ్గా చూస్తే కనుక రాజ్యసభలో ఈరోజు కూడా కొన్ని సెక్టార్స్ నుంచి మాత్రం ఖచ్చితంగా రిప్రజెంటేషన్ చేస్తున్నారు సార్. అదే కనుక మన స్టేట్స్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో లేకపోతే పార్టీ కోసం అంతమంది ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ప్రియారిటీస్ ఓరియంటేషన్లో మాట ముందు చెప్పుకొని ఇస్తున్నారే తప్పితే నిజంగా ఒక సంగీత ఎన్నిక కాలేకపోయిన వాళ్ళకి ఒక ఉపాధి అవకాశం ఉపాధి కింద వాళ్ళు ఇస్తున్నారు తప్పితే నిజంగా ఒక ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి, హెల్త్ సెక్టర్ నుంచి, లేకపోతే ఇండస్ట్రీ మూవీ ఇండస్ట్రీ నుంచి అట్లా రిప్రజెంటేషన్స్ ఒకప్పుడు ఉండేవి సార్, ఉండేవి. వాళ్ళు కూడా ప్రాపర్గా జస్టిఫికేషన్ చేస్తూ ఆ సెక్టర్ ఆఫ్ పీపుల్ని డెవలప్ చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అది రిమూవ్ చేద్దాం అనుకున్న టైంలో, అబాలిష్ చేద్దాం అనుకున్న టైంలో వాళ్ళకి స్థానిక సంస్థల నుంచి సపోర్ట్ లేదు. అలాగే ఎమ్మెల్సీలు అయితే కనుక 151 మంది ఉన్నారు, వాళ్ళకి సంవత్సరం తర్వాత ఖచ్చితంగా వాళ్ళ సెక్టర్ రిప్రజెంటేషన్ ఉంటుందని తెలుసు. అప్పటికి టీడీపీ వాళ్ళ టర్మ్ అనేది ఇంకా సస్టైన్ అయ్యి ఉంది సార్. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ రోజు వాళ్ళు కోపంతో డెసిషన్ తీసేసుకున్నారు. బట్ ఈ రోజు ఏంటంటే వాళ్ళ నాయకులు చాలామంది మాట తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే కనుక వర్క్ చేసిన వాళ్ళు కానీ మాకు ఏంటి అని క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు ఏమీ పదవులు ఇవ్వలేక, ఎందుకంటే పదవులు కొన్ని కార్పొరేషన్స్లో ఇచ్చినా సరే వాళ్ళకి జస్టిఫికేషన్ ఏమి లేదు సార్. అక్కడ వర్క్ యాక్టివిటీ లేదు, వాళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ సర్వీస్ సోర్స్ కానీ లేకపోతే ఇన్కమ్ సోర్స్ కానీ లేకపోవడం వల్ల మళ్ళీ ఎమ్మెల్సీ పైన వాళ్ళకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అబాలిష్ చేస్తే కనుక ఆ పొజిషన్స్ని వీళ్ళు ఓరియంటేషన్ చేయాలి కాబట్టి అబాలిష్ చేయకుండా మళ్ళీ రిటైర్ చేసుకుంటున్నామని చెప్తున్నారు సార్. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఆర్టికల్ 169 సబ్సెక్షన్ 1 ప్రకారం వీళ్ళకి ఒక ఆప్షన్ అనేది ఏదైతే అబాలిష్ చేద్దామని కానీ పెట్టుకుందామని కానీ ఉన్నా సరే సెంట్రల్ గవర్నమెంట్కి ఆల్రెడీ వీళ్ళ పేపర్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసి పంపించున్నారు సార్. వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత అది ఉంటుందా ఊడిపోతుందా అనేది తెలుస్తుంది. బట్ ఈరోజు మేము విత్డ్రా చేసుకుంటున్నామని చెప్తున్నారు, కానీ వీళ్ళ అవసరాల కొద్దీ వీళ్ళ నాయకులకి ఒక పునరావాసం కల్పించడం కొద్దీ తప్పితే నిజంగా ప్రజల ద్వారా ప్రజల కోసం ఏదైతే అసెంబ్లీలో జరిగిన బిల్స్ని
సబ్సిక్వెంట్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తే వాటిని ఫాలో ఫిల్ఫిల్ చేద్దామని పాజిటివ్ గా దానిపైన కామెంట్స్ చేద్దామని కానీ ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఉద్దేశం లేదు సార్. అదే కనుక ఉద్దేశం ముందుంటే ఫస్ట్ నుంచి అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి, సాధారణంగా ప్రజల కోసం పనిచేయాల్సింది ఇప్పుడు పెద్దల సభ అంటే దాంట్లో ఉన్న లోపాలు ఎత్తి చూపెట్టాలి, అది అవ్వాలి. కానీ ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా అడ్డుకోవడానికి దాన్ని వాడినప్పుడు ఇక ప్రజల చేత ఎన్నికయ్యేటువంటి వ్యవస్థ, దాని వలన ఆలస్యాలతో సుదీర్ఘకాలం అసలే ఉన్నటువంటి 5 ఏళ్లలో మొదట ఏడాది సర్దుకోవడానికి రెడీ అవుతుంది, 2వ ఏడాదికి వచ్చేటప్పటికి ఈ అడ్డంకులతో ఇంకా ప్రజాస్వామ్యం మనుగడకి ప్రయోజనం అవుతుందా నష్టం అవుతుందా, మార్పు రావాల్సింది ప్రతిపక్షంలో కూడా ఉందంటారా లేదంటారా? సార్ ఖచ్చితంగా మార్పు అనేది ప్రతిపక్షంలో కానీ లేకపోతే కనుక ఆ సీట్లో కూర్చున్న వాళ్ళు ఎవరికైనా సరే రిక్వైర్మెంట్ ఉంది సార్. బట్ ఫార్చునేట్లీ అండ్ అన్ఫార్చునేట్లీ మన కాన్స్టిట్యూషన్ అనేది కొంత ప్రొవిజన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకున్న రైట్స్ని అంటే ఓటింగ్ రైట్స్ని కానీ లేకపోతే కనుక సబ్సిక్వెంట్గా ఆ రోజు అబాలిష్ చేసే ముందు సెలెక్ట్ కమిటీకి వాళ్ళు పంపించిన పరిస్థితుల్లో వాళ్ళకున్న రైట్స్ని వాళ్ళు ప్రివైల్ చేస్తున్నారు. బట్ వీళ్ళు ఏంటంటే దానికి వ్యూహంగా వెళ్లకుండా, ఎందుకంటే వీళ్ళకి ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నా సరే ప్రాపర్గా అడ్వైజ్ చేసే వాళ్ళు మాత్రం లేకపోవడం వల్ల వీళ్ళు ప్రతిసారి కూడా వెనక స్టెప్ వేయవలసిన పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వానికి వచ్చింది సార్. కాకపోతే సభలో ఉన్న వాళ్ళు ఎవరైతే పెద్దల సభలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజల నుంచి ఎన్నుకున్న వాళ్ళ ద్వారా వచ్చిన బిల్స్ని దాంట్లో మంచి చెడులు అంటే చెడు అనేది ఎక్కువ ఏమైనా ఉంటే కనుక లేకపోతే కనుక ప్రాపర్ జస్టిఫికేషన్ లేకపోతే కనుక దాన్ని కరెక్షన్స్ చేసి సబ్జెక్ట్ కామెంట్స్ చేసి మళ్ళీ దాన్ని కొంచెం రెమిడియల్ స్టెప్స్ చేసి వేస్తే కనుక నిజంగా వీళ్ళు చేసిన బిల్స్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తే కనుక అన్ని సెక్టర్స్ నుంచి కూడా దాన్ని బెనిఫిట్ వచ్చింది కాబట్టి అది ప్రజలకు ఉపయోగపడుతుంది సార్. బట్ అటువంటి పరిస్థితి ఈ రోజుల్లో లేదు, రావాలని మాత్రం మేము ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి కూడా కోరుకుంటున్నాము మా సైడ్ నుంచి. అది రైట్. రవికిరణ్ గారు. సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. సాయి గారు, ఈ శీతాకాల శాసనసభ సమావేశాలు మొదటి రోజు నుంచే వేడిని పుట్టిస్తూ మొదలుపెట్టాయండి. ఒక్కో రోజు ఒక్కో సెన్సేషన్ ఏం జరుగుతున్నాయి. మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఒక్క రోజు శాసనసభ నిర్వహిస్తానుకుంది, ప్రజలు కూడా అలాగే అనుకున్నారు. ప్రతిపక్షం అడగంగానే వెంటనే ఎక్స్టెండ్ చేసి కమాన్ వారం రోజులు అన్నారు, అదొక సెన్సేషన్. సెకండ్ డే ఓకే చంద్రబాబు నాయుడు గారిది అయ్యింది. థర్డ్ డే 3 రాజధానులు రద్దు బిల్లు, అదో సెన్సేషన్. ఫోర్త్ డే రద్దునే రద్దు చేశారు, అదో సెన్సేషన్. ఇప్పుడు ఇవాళ మరి ఏమేం చేస్తారో ఏం చేస్తారో చూడాలి, ఉత్కంఠంగా ఉంది ప్రజలు. అయితే శాసనసభ రద్దు చేసిన రోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకి చెప్పింది ఏంటి, ఈరోజు శాసనసభ సంవత్సరం తర్వాత నాకు పూర్తి మెజారిటీ వస్తుందని తెలుసు, అయినా సరే విస్తృతమైన ప్రజా ప్రయోజనాల కోసమే నేను ఈ శాసనసభని రద్దు చేస్తున్నాను, ఎందుకంటే శాసనసభలో ప్రజలు ఎన్నుకున్న మేధావులు ఉన్నారు, అందువల్ల మండలి అవసరం లేదు. ఒకటి. రెండు, అసలే పేద రాష్ట్రం, మండలి నిర్వహణ ఏటా 60 కోట్లు ఖర్చు అవుతుంది, అవసరమా? నేడు శాసనసభలో ఎంతో మంది మేధావులు ఉన్నారు, మండలి అవసరమా? అంటే మండలి యొక్క అవసరాన్ని ఈ యొక్క దాని ఖర్చుని అభివర్ణిస్తూ చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు జస్టిఫికేషన్, ఆ రోజు చేసినటువంటి సూత్రీకరణ రాష్ట్ర ప్రభుత్వ సూత్రీకరణ, ఈ రకంగా మేధావులే మన మధ్య ఉన్నారు కదా చాలా మంది, అక్కడ మేధావులతో పని ఏముందని, ఖర్చు కూడా అయిపోతుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పినటువంటి భాష్యం బుగ్గన గారు మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. ఇప్పుడు మండలిలో బాగా చదువుకున్న వారు ప్రజా శ్రేయస్సు రాష్ట్ర ప్రగతి గురించి చిత్తశుద్ధితో ఆలోచించే సభ్యులు ఉన్నారు అండి. అంటే నాకు అర్థం కాదు, ఈ యొక్క 22 మాసాల్లో ఆ మండలిలో ఇస్రో శాస్త్రవేత్తలు గాని, డిఆర్డిఓ శాస్త్రవేత్తలు గాని, విద్యా శాస్త్రవేత్తలు గాని, లేకపోతే వ్యవసాయ శాస్త్రవేత్తలు గాని, లలిత కళల్లో నిష్ణాతులు గాని ఎవరిని వచ్చారు ఏంటి 22 మాసాల్లో? నాకైతే ఎవరు కనపడలేదు. నాకు కనపడిన వాళ్ళలో ఆ పార్టీ విధేయులు, ఆ పార్టీలో పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వలసవాదులు వాళ్ళే కనపడ్డారు, కానీ ఇటువంటి నిష్ణాతులు ఎక్కడ నాకే కనపడలేదు. అంటే ఎవరి కోసం ఈ అబద్ధాలు? విషయం చెప్పచ్చు, ఆ రోజు ముఖ్యమంత్రి గారు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? మీరు బిల్లుకి ఎస్ నువ్వో చెప్పండి, సెలెక్ట్ కమిటీ పంపించడానికి వీలు లేదన్నారు. వాళ్ళు సెలెక్ట్ కమిటీ పంపించారు, దాంతో కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశారు? ఇవన్నీ ఈ ఆ కారణాలు ఆ సూత్రీకరణ చెప్పి చేసేశారు. ఈరోజు ఓకే
ఈ సూత్రీకరణ. మొన్న జూన్ 2021న నలుగురు శాసన మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు సాయి గారు, తోట త్రిమూర్తులు గారు, మోసేన్ రాజు గారు, యాదవ్ గారు, ఇంకా ఆయన చేశారు. ఆ రోజు ప్రెస్ మీట్ లో సజ్జల వారు ఓపెన్ గానే ప్రెస్ కి చెప్పారు. ఏం చెప్పారు ఆయన? మండలి రద్దుపై ఒత్తిడి మేము చెయ్యం, ఇప్పుడు మాకు వచ్చిన అవకాశాన్ని వాడుకుంటాం. అంటే ప్రభుత్వం అదే చెప్పొచ్చు కదా శాసనసభలో, ఈరోజు అదే చెప్పొచ్చు కదా. మా బలం పెరిగింది వచ్చిన టైంలో మండలి రద్దు మాకు కట్టుబడే ఉన్నాం అని చెప్పారు. లాస్ట్ 7 మంత్స్ బ్యాక్ కొంతమంది సెలెక్ట్ అయినాడు, 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా, అప్పుడు ఓకే చేసిన టైం కాబట్టి అన్నారు. ఇప్పుడు మారింది రూట్. అవును, 1 ఇయర్ బ్యాక్ చెప్పారు కరెక్టే, 6 నెలల క్రితం మారిపోయింది రూట్. 1 ఇయర్ బ్యాక్ కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు వాళ్ళ ఎజెండాలు ఉండేది సాయి గారు, వాళ్ళ ఎజెండాలు రద్దు చేయండి అని చెప్పి వాళ్ళ పేపర్లు కూడా, నాది క్లిప్పింగ్ ఉంది, వాళ్ళ పేపర్లు కూడా రాసేవాళ్ళు మండలి రద్దు చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళినప్పటి నుంచి ఆ ఎజెండా తీసేశారు. అంటే 6 నెలల క్రితం మార్చేసుకున్నారు, స్టాండ్ మార్చుకున్నారు. మార్చుకున్నప్పుడు ఓపెన్ గా చెప్పండి, అందరికి తెలిసిన విషయమే, రాజకీయ పునరావాస కేంద్రంగా మండలి మారిపోయింది, మీరు మీకు చెప్పినట్లు మండలి జరగాలి, చెప్పినట్టు జరగకపోతే నేను రద్దు చేస్తాను. ఇప్పుడు మేము చెప్పినట్టు జరిగే సభ్యులు వచ్చారు, అవకాశం వచ్చింది కాబట్టి మాకు కూడా రాజకీయ పునరావాసం కావాలి కాబట్టి పెట్టుకుంటున్నాము. కొన్ని ఇలా చెప్పకపోయినా ఇంకో బెటర్ గా చెప్పొచ్చు, కానీ కేంద్రం మీద నింద వేసి అడిగాము వాళ్ళు ఇవ్వలేదు అంటే ఇలాగే ఉంటాయి. మీరు అడిగా మీరే చెప్పారు కదా మేము ఒత్తిడి చేయట్లేదు అడగట్లేదు అని చెప్పేసి. సో ఇటువంటి విషయాలు సాకులు చెప్పుకుంటాం కన్నా ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి రహస్య మిత్రుత్వంతో ఏమన్నా పని జరిగిందా? ఎందుకంటే మొన్న అమిత్ షా గారితో జగన్ గారు కలిశారు తిరుపతి వచ్చినప్పుడు, ఆ తర్వాత ఈ పని జరిగింది. కేసీఆర్ గారితో కలిసి వచ్చాక 3 రాజధానుల బిల్లు విత్డ్రా చేసుకున్నారు. అమిత్ షా గారి దగ్గర ఆ బిల్లు ఉంటుంది, హోంమంత్రిత్వ శాఖ కావాలనుకుంటే ఎప్పుడో చేసేవతలు పడేస్తుంది. మీరు చేయాలనుకుంటే చాలా ఈజీగా చేసేస్తారు, అవసరమైతే రాజ్యసభలో శరద్ యాదవ్ని నిమిషాల మీద తీసేస్తారు, లోక్సభలో రఘురామకృష్ణరాజుని కంటిన్యూ చేస్తారు. అట్లాగే మీకు కావాలనుకుంటే ఒకటి చేయగలరు. అట్లాగే ఏమన్నా మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్లో భాగంగా జరిగిందా? అంటే అమిత్ షా గారు చెప్తే చేసేటట్టయితే మరి 6 నెలల క్రితమే సజ్జల వారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఒత్తిడి చేయం, మేము ఇలాగే వాడుకుంటామని అందరూ ఒత్తిడి చేయమని చెప్పేశారు. అంటే అక్కడ అయిపోయింది క్లియర్గా. అది కాకపోతే ఇప్పుడు చట్టబద్ధం చేశారు. అంటే అమిత్ షా గారు ఏమైనా చెప్పారా, నువ్వు తొందరగా కనుక అది విత్డ్రా చేసుకోబోతే మా వాళ్ళు గబక్కగా పొరపాటున సంతకం పెట్టేస్తే ఇబ్బంది అయిపోద్దని ఏమైనా చెప్పారా? ఏంటి, నేను అనుకుంటా కేసీఆర్ గారు చెప్పారేమో అనుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు అంటే మంచి గురి కదా, ఎందుకంటే వారే చెప్పారు సభలో, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అని చెప్పారు. వారు అంత స్టేట్ పర్సన్ లేరని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ రికార్డెడ్ గానే ఉంది. సో కేసీఆర్ గారి మీద వారికి ఉన్న గురి అపారమైందని నేనైతే అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వంలో ఈ బిల్లు విషయంలో మాత్రం ఒకటి స్పష్టత ఇవ్వదలుచుకుని చెప్పాల్సింది ఏంటంటే, ఇటీవలే 29 జూలై 2021న టీడీపీ ఎంపీగా రవీంద్ర బాబు గారు, రవీంద్ర గారు కనకమేడల రవీంద్ర గారు అడిగారు మంత్రి గారిని, కిరణ్ రిజిజు గారిని లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇలా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది, మీరు దాని మీద ఏం చేస్తున్నారంటే, అవును వచ్చింది, ఆర్టికల్ 160 ప్రకారం వచ్చింది, అది మా పరిశీలనలో ఉంది. అయితే ప్రశ్నలు అడిగారంటే మీరు నేషనల్ పాలసీ ఏం చేయదలుచుకున్నారా అంటే దాని మీద కూడా చెప్పారు, దీని మీద నేషనల్ పాలసీ ఏం లేదు, గతంలో రాజస్థాన్ లో శాసన మండలి రద్దు చేయమని చెప్పి వచ్చింది, అది లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలోకి వచ్చినప్పుడు రాజ్యసభలో దాన్ని పార్లమెంటరీ కమిటీకి పంపించి అధ్యయనం చేయమన్నారు. రాజ్యసభ పార్లమెంటరీ కమిటీ ఇచ్చే నివేదిక ఏంటంటే, ఇది రాష్ట్రాలు వాళ్ళు నచ్చినట్టు చేసుకుంటూ పోతున్నాయి, కోపం వస్తే రద్దు చేస్తున్నాయి, కోపం రాకపోతే ఉంచుకుంటున్నాయి, వారికి అనుకూలంగా వాడుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని తక్కువ చేసే విధంగా, వారి యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని తక్కువ చేసే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి దీన్ని పరిశీలించి జాతీయ పాలసీని తీసుకురావాలని చెప్పి రికమెండేషన్ ఇచ్చిన వాస్తవమే. అయితే దాని మీద సర్కారీయ కమిషన్ కావచ్చు, లేకపోతే ఆ తర్వాత ఇంటర్స్టేట్ కౌన్సిల్ సమావేశంలో కావచ్చు దీని మీద చర్చించి, ఇది రాజ్యాంగంలో 169 ఒక అధికారాన్ని మనం ఏదన్నా చేస్తే అది ఉల్లంఘించిన వాళ్ళు అవుతాము, ఆ స్ఫూర్తిని మనం దెబ్బతీయకూడదని చెప్పి నేషనల్ పాలసీ మేము ఉపకరించట్లేదు. ఈ అంశం అయితే మా పరిశీలన ఉంది, త్వరలో నిర్ణయం తీసుకుంటాం అన్నారు సాయి గారు. బహుశా త్వరలో అంటే ఈ శీతాకాల సమావేశం పెట్టబోతున్నారేమో బిల్లు, శీతాకాల సమావేశంలో లోక్సభలో పెట్టబోతున్నారేమో ఈ యొక్క రద్దు బిల్లు, అందుకని అడావిడిగా మీరు వాడుకుంటామని చెప్పారు కదా, బాగా వాడుకుంటాం అని చెప్పి సజ్జల గారు చెప్పారు కాబట్టి అలా ఇలా వాడేసుకున్నారేమో నేను అనుకుంటాను సాయి గారు. రైట్, ఏమంటారు రెడ్డి గారు? ఇప్పుడు ఏంటంటే బాల్ తీసుకొచ్చి మళ్ళీ మా కోర్టులో వేసినట్టు మీరు అడిగిన దానికి ఒకటి అంతే కదా, కాదు మీరు అయిపోయేశారు వాళ్ళు కొట్టారు అది కాదు, కేసీఆర్ చెప్తారా లేదంటే అమిత్ షా చెప్తారా అది ఏం కాదు సాయి గారు. నేను మళ్ళీ స్టార్టింగ్ రిమార్క్స్లోనే మీకు నేను చెప్పాను, ఇది ఏదైతే రాజధానులు 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి దాని మీద ఆ రోజు కూడా రద్దు, మళ్ళీ దానికోసమే మళ్ళీ ఈరోజు కూడా రద్దుని మళ్ళీ రద్దు చేయటం, అంతకుమించి ఓపెన్
ఇక్కడ దాపరికం ఏముంది, మేము చెబుతున్నాం. ఆ రోజు ఇప్పుడు రవికిరణ్ గారు పేపర్ స్టేట్మెంట్ చూపించారు ముఖ్యమంత్రి గారిది, ప్రజా ప్రయోజనాల కోసమే అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే. ఆ రోజు ప్రజా ప్రయోజనాల కోసమే మేము మూడు ప్రాంతాలు బాగుండాలని బిల్లు తీసుకొని వచ్చాం. ఆ రోజు కూడా దాన్ని అడ్డుకున్నారు కాబట్టి శాసనమండలి కూడా రద్దు చేయడానికి వెనకాడల మాకు మెజారిటీ వచ్చింది, మా అందరికీ మాకు సంబంధించినటువంటి నాయకులకి ఎమ్మెల్సీలు వస్తాయి అని తెలిసి కూడా రద్దుకి ఎక్కడ వెనకాడల. దాని తర్వాత రెండు సంవత్సరాలుగా మీరు కూడా 22 నెలల నుంచి మరి ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం, మీరు రద్దు చేయొచ్చుగా మేము పంపించాం. ఈ 22 నెలలు రద్దు చేస్తుంటే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి కూడా లేదు కదా, రైట్ లేదు కదా, మీరు చేయలేదు. దానికి సంబంధించి కొత్త సభ్యులు కూడా ఎన్నికయ్యారు, ఎన్నికైనటువంటి సభ్యులకి టర్మ్ ఎన్నాలు ఉంటుందో తెలియదు, తెలియనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు కూడా పనిచేయలేరు కదా నీతిగా. ఎందుకంటే రామారావు గారు తెలుసుగా, మర్చిపోయారా మీరు, మీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన. చెప్పండి, 1983 మార్చి రాజశేఖర రెడ్డి గారిని పక్కన వేయకుండా చూడండి మీరు అందరూ కలిపి. చెబితే మీరు దానికి సమాధానం చెప్పాలి. మేము ఎందుకు శాసనమండలిలో సభ్యులు మేము ఎందుకు ఎన్నిక చేస్తున్నాం అన్నారు కదా, దానికి సమాధానం మీ దగ్గర నుంచే వస్తుంది. 1983 మార్చి 24న శాసనమండలిని రద్దు చేయాలని చెప్పి మీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో మొత్తం ప్రభుత్వం తీర్మానం చేసి పంపిస్తే 85 ఏప్రిల్ 24 దాకా కేంద్రం రద్దు చేయాల. ఈలోపు సభ్యులను ఎలక్షన్ చేశారు, ఎవరైతే సభ్యులు వస్తారో వాళ్ళందరినీ తీసుకుంటారు, ఇది ప్రొసీజర్. అది తెలుసుకోకుండా మీరు ఎందుకు సభ్యుల్ని ఎన్నిక చేశారని అంటే అలా ఖాళీగా పెట్టారు. అది జనరల్ ప్రొసీజర్, మీరు రద్దయ్యేదాకా ఎవరినైతే కొత్త సభ్యులను ఎన్నిక చేస్తారని తప్పే ఉంది. వెంకటరమణ గారు ఒక్క నిమిషం ఇక్కడ. రెడ్డి గారు పాయింట్ ఏంటంటే ఆ రోజున అది అయ్యేదాకా కట్టుబడే ఉన్నారు ఎన్టీఆర్ గారు, అది ఇవాళ మీరు కట్టుబడల, యూ టర్న్ సార్. అది కాదు కాదు సార్ గారు, కట్టుబడలేదు మీరు అంటున్నారు కదా, 22 నెలలు అయింది, ఇంకెన్నాళ్ళని వేచి చూడమంటారు. అవును, సాయి గారు అక్కడ కూడా 2 ఇయర్స్ వెయిట్ చేసాం మేము, 2 ఏళ్ల తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, దాన్ని అయిపోయి లేదు. ఇప్పుడు మీరు చాలా వాటికి కోర్టుకి వెళ్తా ఉంటారు కదా, ఇదిగో సుప్రీంకోర్టుకి ఏమండి చూడండి, మేము రద్దు చేయమన్నా కూడా చేయట్లేదు, ఈ మోడీ ప్రభుత్వం దుర్మార్గుడు కూడా అర్జెంట్గా ఆయన చేయించండి అని చెప్పచ్చు. మేము కాదు సార్ కోర్టుకి వెళ్ళేది, వాళ్ళు కాదు కాదు, మేము కాదు కోర్టుకి వెళ్ళేది, వాళ్ళు కోర్టుకి వెళ్తా, కోర్టులకు వెళ్తా. ఎందుకంటారు మీరు అప్పీల్కి వెళ్తా ఉంటారు కదా ప్రధాని, వాళ్ళు ఏమో మీ మీద వెళ్తారు, మీరేమో దానికి అప్పీల్కి వెళ్తా ఉంటారు. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది ఏదైతే పరిపాలనా వికేంద్రీకరణకు సంబంధించిన దాన్ని మేము ప్రధాన ఎజెండాగా మా ప్రభుత్వం పెట్టుకుంటాం. నేను అంటోంది విషయం అందరికీ తెలుసుకోవాలంటే అదేదో రహస్యం అన్నట్టే ఉంటది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, నేను అనేది ఆవేశం రాజకీయాలలో ఆవేశం కాదు ఆలోచన అవసరం అని ఏమన్నా ఇప్పటికైనా పాఠం నేర్చుకున్నారా సార్? ఆవేశం కాదు సార్, మాకున్న టర్మ్లో మేము మంచి చేయాలన్న ఆలోచనతో ఆ రోజు త్వరితగతన చేయాలి, దాన్ని ఇక్కడ ప్రధాన్ని అడ్డుకుంటున్నారా అన్న ఆలోచనతో. రాజకీయాల్లో తొందరపాటు పనికిరాదు అని తెలిసిందే అంటున్నా. కాదు ఎక్కడా కూడా సార్, చివరి ఎన్నికలు వచ్చేటప్పుడు ఎన్నికల్లో ఇంకా 4 నెలలు ఉండగానో పసుపు కుంకం ఇస్తాం, 3 నెలలు ఖచ్చితంగా నేను కాదా, 3 నెలలు మీ బొక్కల సమాధానం చెప్తున్నా, రాజకీయ ప్రయోజనాలే ఆలోచించాలి అని అనుకుంటే ఒక్క మాట దయచేసి ఇద్దరు ఒక్క మాట. సూర్యుడు ఒక్క మాట, సూర్యుడు తూర్పును ఉదయించును పడమర అస్తమించును, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అంటే తెలుగుదేశం పార్టీ ఏమి ప్రేమించదు, అలాగే చంద్రబాబు గారు అంటే తెలుగుదేశం పార్టీ అంటే వైసీపీ ఏమి ప్రేమించదు. కాబట్టి మీ పాలసీలకు సంబంధించి కంప్లీట్ భిన్నంగానే ఉంటాయి. దాంట్లో మనం కాదు వాళ్ళ తప్పు లేదు, వాళ్ళని అనకుండా మీరు ఉండలేరు, మీరు అనకుండా వాళ్ళు ఉండలేరు, కాబట్టి డైవర్ట్ కావద్దు ఇక్కడ ఆవేశం. మీరు అడిగిన దాంట్లో ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. నేను ఒక 2 నిమిషాలు కంప్లీట్ చేయండి సాయి గారు.
మేము నిజంగా రాజకీయ ప్రయోజనాలు ఆలోచించి మీరు అన్నట్టుగా ఈరోజు రాజకీయ పునరావాస కోసం మళ్ళీ తీసుకొని వచ్చారా ఇంకోట ఆ స్టెప్ మీరు అంటే నిజంగా ఆ రోజు కూడా రద్దుకు మేము వెనకాడ రద్దు చేసేవాళ్ళం కాదు రాజకీయ ప్రయోజనాలు ఒక్క మాట ఒక్క మాట ఇంకోటి ఒక్క మాట వినండి పూర్తిగా పూర్తిగా వినండి రాజకీయ ప్రయోజనాలు లేకుండా రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకుంటాయంటే నమ్మేసేటువంటి అమాయకత్వం ఇంకా ఆంధ్ర ప్రజలకు లేదు కాబట్టి అది వదిలేసేయండి నేను అంటోంది ఏంటంటే ఆ ప్రజాస్వామ్యం అనేది ఆవేశంతో ఉండకూడదు ఆలోచనతో ఉండాలి ఎత్తుకి పై ఎత్తు ఉండాలి కానీ ఎత్తుకి పై హింస ఉండకూడదు కొంచెం మనం నిదానంగా ఆలోచించాలి అనేటువంటి పరిపక్వత రాజశేఖర రెడ్డి గారు మొదట్లో విపరీతమైన ఆవేశంతో ఉండేవారు ఆయన ఆ తర్వాత నవ్వుతం ప్రారంభించిన తర్వాత ఆయన అందరి చేత అభిమానం పొందగలిగారు అట్లాంటి ఒక మార్పు మా నాయకుడికి అవసరమని మీకు ఏమైనా అనిపించట్లేదా అందులో ప్రారంభం ఇదని అనిపించట్లేదా సార్ 100% మీరు చెప్పిన దాని నేను ఏకీభవించను జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకుంటారో ఇంకో లేదంటే ఎవరైనా ఆవేశపూరితంగా ఏదైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆవేశపడతారనుకుంటే ఈ పదేళ్లలో మీరు చూస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఓపికనే మీరే అనేక సార్లు విశ్లేషించుంటారు ఎంతో ఓపికగా ఈ రెండు జరిగినాయి మండల రద్దు కానీ కాదు కాదు ఇక్కడ మండల రద్దు ఆవేశం కాదంటారా కాదు కాదు సాయి గారు ఇక్కడ పార్టీ వేరు ప్రభుత్వం వేరు మీకు పార్టీ తరపున నిర్ణయాలు వేరు ప్రభుత్వం తరపున తీసుకునే నిర్ణయాలు వేరు ఉంటాయి మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము ఏదైతే ఆ రోజు మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే బిల్లు తీసుకొని వచ్చినప్పుడు మాకు మండల్లో బలం ఉంది కాబట్టి సెలెక్ట్ కమిటీకి వెయ్యాలి అన్నా కూడా అభిప్రాయాలు తీసుకోవాలి సభ్యుల అభిప్రాయాలు తీసుకొని సెలెక్ట్ కమిటీకి ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పి ఓటింగ్ పెట్టాలి పెట్టకుండానే డైరెక్ట్గా నాకు విచక్షణ అధికారాలు ఉన్నాయని చెప్పి సెలెక్ట్ కమిటీకి పంపించేస్తున్నామని చెప్పి అడ్డుకోవాలని ప్రయత్నించినప్పుడు ఇటువంటి మండలి ఆ రోజు అవసరమా అనేది ఖచ్చితంగా అందరిలో వచ్చింది ఎందుకంటే ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వెళ్తాం సాయి గారు వెళ్తున్నప్పుడు దాన్ని మేము అడ్డుపడతాం మాకు ఇక్కడ బలం ఉంది మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని మేము అడ్డుపడతామని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ భావన వచ్చింది మేము ఆ రోజు కూడా చెప్పాం ఒక సంవత్సరం ఆగితే మాకే బలం వచ్చింది అయినా కూడా అంత డిలే కూడా చేయడానికి మేము ఇష్టపడటంలా ఇక్కడ మళ్ళీ అనేక బిల్లుల్ని ఇదే విధంగా వీళ్ళు అడ్డుకుంటా వెళ్తున్నారు కాబట్టి వద్దు అనే భావన ఆ రోజు కలిగినటువంటి మాట వాస్తవం దానికోసమే మళ్ళీ మేము కేంద్రానికి ఏదైతే పంపించిన తర్వాత కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా అడుగుతూ ఉన్నారు శాసనమండలి రద్దుకు సంబంధించి మేము ప్రక్రియ అది రద్దు చేస్తూ పంపించాం కదా అది ఎంతవరకు వచ్చింది ప్రోగ్రెస్ అదేవిధంగా దిశ చట్టం ఇట్లా అనేక అంశాల మీద రద్ద వెళ్ళినప్పుడల్లా అడుగుతూనే ఉన్నారు కానీ 22 నెలలుగా అక్కడి నుంచి ఏం ప్రోగ్రెస్ లేదు అందుకని దీంట్లోనే మీ ఎక్స్పీరియన్స్ ల్యాప్సెస్ అనేది కనిపించట్లేదు ఇప్పుడు దిశ చట్టంలో కొన్ని లోపాలు చూపెట్టింది మేము సరిచేయమని కూర్చున్నారు దానికి ఒక సపరేట్ పోలీస్ సిస్టంలోకి సంబంధించి ఉన్నటువంటిది ఈజీగా అయ్యే పని ఇదివరకు యాంటీ గోండా స్క్వాడ్ అని టాస్క్ ఫోర్స్ అని ఉంటాయి వాటికి డైరెక్ట్గా ఇవ్వరు పవర్స్ వాటిలో పర్యవేక్షణ పవర్స్ ఇస్తారు ఎవరినైనా పట్టుకున్న తర్వాత ఏరియా పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారు అట్లాగే వీళ్ళు కూడా చేయొచ్చు మిగతా దర్యాప్తు అంతా చేసి త్రూ పోలీస్ స్టేషన్ ద్వారా లేదా మహిళా పోలీస్ స్టేషన్స్ డిజిగ్నేషన్ వాటికి ఇవ్వచ్చు మీరు రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టుకునే పేర్లతో అలా జరగట్లేదు మేము చెప్పినట్టు జరగట్లేదు అంటూ తోసుకుంటూ కూర్చుంటే ఇదే కదా ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి ల్యాప్సెస్ అనేది సరి చేసుకొని అక్కర్లేదా ఇప్పటికైనా సార్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇటువంటి చట్టాలని ఎక్స్పీరియన్స్ లేకుండా ఇటువంటి చట్టాలను తీసుకుని వచ్చారు కానీ కాకపోతే మీరు ఆ దిశ లేదు కాబట్టి ఇట్లాంటి చట్టం తెస్తున్నాం చట్టంలో చాలా మార్పులు ఉంటాయి చట్టాన్ని సక్రమంగా వాడితే ప్రతిదీ అది కాదు చట్టాన్ని సక్రమంగా వాడితే చిన్న కేసు అయినా పెద్దదిగా యాక్షన్ తీసుకోవచ్చు కాకపోతే చట్టాన్ని వాడటం చేత కాక కొత్త పేర్లు పెట్టుకుంటూ ఉంటుంటాం సైకిల్ మీద వెళ్తుంటే కూడా కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చు చట్టాన్ని సరిగ్గా వాడితే మీరు ఇట్లా మన ఇద్దరం మాట్లాడేమని కూడా కేసు పెట్టేయచ్చు చట్టాన్ని కనుక దుర్వినియోగం చేస్తే కాబట్టి దిశ యాక్ట్ దగ్గర ఎక్కడ పెండింగ్ అంటే ఏదైతే ఉరిశిక్ష తక్కువ టైంలో ఏదైతే ఉరిశిక్ష వేయాలి వాళ్ళకి అనే దాని మీదే పెండింగ్ ఉంది మిగిలిన అన్ని ఏంటి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టేస్తున్నారు తొందరగానే అదే అనేది న్యాయస్థానంతో లింక్ ఇప్పుడు నిర్భయ కేసు అప్పుడు సోనియా గాంధీ గారు పెట్టించారండి 3 నెలల్లోపు అయిపోవాలని ఎక్కడన్నా ఒక్కళ్ళకన్నా 3 నెలల్లోపు శిక్ష పడిందా ఉరిశిక్షలు ఉన్నాయి ఉరిశిక్ష కూడా పెట్టారు అప్పుడే దేశవ్యాప్తంగా నిర్భయ కొత్తగా మనం కనిపెట్టేది ఏముంటుంది ఇక్కడ వేగంగా మనం ప్రాసిక్యూషన్కి ఈజీగా అయ్యేటట్టుగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వేగంగా స్పందించాలా అది దానికి తగ్గట్టుగా యంత్రాంగం పెడితే సరిపోతుంది అది చేయకుండా ప్రతిదీ మనం పొలిటికల్ మైలేజ్ కోసం ఆలోచిస్తున్నాం సార్ దానికి జరుగుతూ ఉంది దిశకు సంబంధించి ఈరోజు ఏదైతే పోలీస్ స్టేషన్లు పెట్టారో ఏదైతే వాళ్ళకి సంబంధించి స్పెషల్ ఆఫీసర్లు పెట్టారో అవన్నీ రెగ్యులర్గా జరుగుతుంది కాకపోతే ఆ దిశ చట్టంలో ఏదైతే ఇటువంటి అత్యాచారాలు చేసిన వాళ్ళకి వెంటనే ఉరిశిక్ష పడే దాని మీద అది ఐపీసీ నుంచి రావాలి కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా రావాలి అది రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ఏముండదు మన ఇష్టం ఉన్నట్టు దాని డెసిషన్ తీసుకోవడం దాన్ని పంపించారు అది మళ్ళీ మార్పులు చేసి కూడా 2వ సారి కూడా పంపించారు మీరు అన్నట్టు ఎక్స్పీరియన్స్ లోపాలు నెక్స్ట్ ఇంకేమి యూ టర్న్స్ ఉంటాయి అనుకోవచ్చు
రవికరణ గారు అయితే ఏదో వెయిట్ చేస్తున్నారు అనుకోవట్లేదు. మెయిన్ ఈ అభివృద్ధి వికేంద్రీకరణ అనే దాని మీదే ఆ రోజు కూడా మండల్ అనేది మెయిన్. ఆ రోజు మేము కూడా డెసిషన్ తీసుకోవటం, మళ్ళీ ఈ రోజు కూడా దాని మీదే అనుకోండి. ఈ రోజు కూడా ఇంకా రేపు పొద్దున్న తీసుకొచ్చేటటువంటి బిల్లులో ఎక్కడా కూడా ఈ రాజకీయ పార్టీలు కొన్ని దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రధానికి న్యాయస్థానాలకు వెళ్తే అడ్డుకుంటాం అనేది రేపు పొద్దున్న రాకుండా దుర్మార్గంగా ఎవరు లేరులేండి సార్ ప్రభుత్వంలో అన్న. ఎందుకే ఇప్పుడు పొద్దున్నే నా చేత మీ అంత దుర్మార్గం? రెండేళ్లుగా న్యాయస్థానాలకు వెళ్ళి కాదు, పేదలకు పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానంటే కూడా న్యాయస్థానాలకు వెళ్ళి ఇల్లు కట్టకుండా ఆపుతుంటే, పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానంటే కూడా న్యాయస్థానాలకు వెళ్ళి ఆపుతుంటే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఓ సంవత్సరం నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. మళ్ళీ 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 మనం మొదటికి వెళ్తాం, మళ్ళీ మనం మొదటికి వెళ్తాం. దాంట్లో నుంచి ప్రయోజనం ఏమీ లేదు, దాని వల్ల చర్చ డివియేట్ అవుతుంది. ఓకే రమణ గారు, ఈవేళ శాసన మండలిలో ఇప్పుడు మీకు మెజారిటీ తగ్గుతోంది, ఈ పరిణామాల వలన ఏమైనా మార్పు వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా పనిచేస్తుంది అంటారా, మీరున్నప్పుడే ప్రజాస్వామ్య బద్దం అంటారా? సార్ ఒకటి, మేమున్నప్పుడే ప్రజాస్వామ్య బద్దంగా చేసామా ఈ ప్రభుత్వం చేస్తుందా అనేది పక్కన పెడితే, ఈరోజు ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ప్రజాస్వామ్య బద్దంగానే నడుచుకోవాలి అనేదే మా యొక్క ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఈరోజు మండల్లో వారి సభ్యులు పెరగొచ్చు, మా సభ్యులు తగ్గొచ్చు, వారికి అధికారం అప్పచెప్పారు, 151 సీట్లు వచ్చినాయి. ఎస్, ఖచ్చితంగా వారికి ఆ పవర్స్ ఉన్నాయి, కాదంటలేదు. కాకపోతే దీన్ని కొంచెం ప్రజా శ్రేయస్సు కోసము లేకపోతే ప్రజల యొక్క మంచితనం కోసం వాడితే బాగుంటుంది సార్. ప్రతిపక్షాలని తొక్కడానికో లేకపోతే ఏదైనా మాట్లాడితే కేసులు పెట్టడానికో లేకపోతే కూల్చివేతలకో లేకపోతే ఈరోజు మీరు అన్నట్టు ఇప్పుడు మూడు రాజధానులు ఆయన ఇందాక నుంచి చూస్తున్నాను సార్, ఏదో ప్రజల కోసం ప్రజల కోసం ప్రజల కోసం. అసలు నిజంగా ప్రజల కోసం చేయాల్సింది ఉంటే 2.5 సంవత్సరాలు అయింది సార్, ఏం చేశారు? ఒక్క సంక్షేమాలు అంటే డబ్బులు తీసుకొచ్చి బ్యాంకుల్లో కొన్ని కొంతమందికి, అది కూడా అందరికీ కాదు, కొంతమందికి ప్రయోజనం చేకూర్చారు తప్పించి కొన్ని వర్గాల వరకు. సో అసలు డెవలప్మెంట్ ఏది సార్? అభివృద్ధి ఏది? మేము అడిగేది అది అభివృద్ధి. ఒక్క మాట రేపు పొద్దున మీరు పవర్ లోకి వచ్చారు అనుకుందాం, రేపు 2024 లో వస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళు అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు మండల్లో, అప్పుడు మళ్ళీ మీరు లే దానికి అనుగుణంగా ఏ సెలెక్ట్ కమిటీలో వీటి వైపుకి పోతారా, లేకపోతే క్రిందటిసారి కనుక కాంగ్రెస్ ఎమ్మెల్సీలని అందరినీ మీ పార్టీలోకి తెచ్చుకోవడం, లేకపోతే తెలుగు వైసీపీ గెలిచినటువంటి ఎంపీలని ఎమ్మెల్యేని మీ పార్టీలోకి తెచ్చుకుని అది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం లాంటి స్టేట్మెంట్లు ఇస్తారా? లేదండి, ఇక అటువంటి పరిస్థితులు అయితే లేవు సార్, అటువంటి పరిస్థితులు అయితే లేవు. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తాం, ప్రజాస్వామ్యబద్ధంగానే ఏదైనా సరే మేము నిర్వర్తించడానికి ప్రయత్నిస్తాం సార్, ఖచ్చితంగా. వైఎస్ఆర్సీపీ లాగా మాత్రం మేము యూటర్న్లో అంటే పెట్టిన బిల్లులు వెనక్కి తీసుకోవడాలో లేకపోతే ఆ తీసుకున్న తర్వాత దాన్ని సమర్థించుకోవడానికి రకరకాల క్లాజులు చెప్పడాలో ఇవన్నీ మాత్రం మేము చెయ్యం సార్, ఖచ్చితంగా. అది మేము నిబద్ధతతోనే పనిచేస్తామని చెప్పడానికి తెలియజేసుకుంటాం. రైట్, శరత్ కుమార్ గారు మీరేమంటారు ఇక్కడ, ఎక్స్పీరియన్స్ ల్యాప్సెస్ లేకపోతే కనుక ఆవేశం అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి లేకపోతే కనుక ప్రస్తుత ప్రభుత్వంలో అడ్వైజర్స్ కింద ఉన్నారో, అలాగే లీగల్ టీమ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా ఎక్స్పీరియన్స్ ల్యాప్సెస్ అనేది విజిబుల్గా మనకి 220-230 కేసుల్లో మనకి కనపడ్డాయి సార్. ఎందుకంటే ఎక్కడైనా సరే మీరు ఒక మాట చెప్పారు ఇందాక, చిన్న కరెక్ట్ పాయింట్ పట్టుకుంటే సైకిల్ మీద వెళ్ళే వాళ్ళనైనా సరే మనం లీగల్గా ప్రాసిక్యూట్ చేయొచ్చు, ఎందుకంటే తప్పు జరిగినప్పుడు. సో అటువంటిది ఇక్కడ చాలా విషయాల్లో విజిబుల్గా తప్పు జరిగినా సరే వీళ్ళకి లీగల్ టీమ్స్ కానీ లేకపోతే వాళ్ళ అసోసియేటెడ్ అడ్వైజరీ మెంబర్స్ కానీ ప్రాపర్గా వాళ్ళకి సలహాలు ఇవ్వకపోవడం వల్ల అత్యవసరంగా లేకపోతే కనుక ఒక కోప మేబీ పొలిటికల్ వెండెట్టా ఓరియంటేషన్లో కానీ లేకపోతే కనుక ఒక అవగాహన లేకపోవడం వల్ల నిజమైన విషయాలను కూడా వీళ్ళు వదిలించుకున్న పరిస్థితి ఉంది సార్. దానివల్ల మేబీ లీగల్గా పాజిటివ్గా జరగాల్సిన సిచ్యువేషన్స్లో కూడా వీళ్ళు అపోజిషన్ ఎవరైతే ఉన్నారో లేకపోతే కనుక అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభం జరిగేటట్టుగా చేసుకున్నారు. అలాగే మనము ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ల్యాప్సెస్ అనేది విజిబుల్గా కనపడ్డా సరే ఈరోజు కూడా వాళ్ళు తేరుకోకుండా దానికి కవర్ చేసుకుంటున్నారు సార్.
కవర్ చేసుకోవడం ఇన్ ద సెన్స్ ఏంటంటే మా తప్పు జరిగినప్పుడు నిజాం కానీ అబద్ధం కానీ మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే హుందాగా చెబితే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది సార్ కొంతవరకు. ఎందుకంటే ఆ రోజు ఒక రీజన్ వల్ల తీసేశారు, ఈ రోజు ఒక రీజన్ వల్ల పెట్టుకుంటున్నారు. మాకు ఆ రోజు పవర్ లేదు, లేకపోతే మాకు సపోర్ట్ లేదు, ఈ రోజు మాకు సపోర్ట్ వచ్చింది, స్థానిక సంస్థలు వచ్చినాయి, లేకపోతే ఎమ్మెల్సీ టీచర్స్ వచ్చినాయి, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ వచ్చినాయి, లేకపోతే కనుక ఎమ్మెల్యేల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళు వచ్చారు. అందుకనే మేము పెట్టుకుంటున్నాం, మేము ఇంకా ప్రజలకు మంచి చేస్తామంటే కనుక హుందాగా ఉంటుంది. కానీ వాళ్ళు అది ఒప్పుకోకపోవడంతో పాటు ఇప్పుడు కేసీఆర్ గారు మనకి తెలంగాణలో మొన్న కొన్ని ఒక సీజన్లో స్టార్ట్ చేశారు సార్, రోజు ఈవినింగ్ వచ్చి మనకి మాట్లాడటం వల్ల చాలా విషయాలు ఏదో చెప్పడం వల్ల కొంచెం క్రేజ్ అనేది వచ్చింది. అలాగే వీళ్ళు కూడా ఏదన్నా సరే ఇలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రోజుకు ఒక యూటర్న్ గురించి చెప్తున్నారు. యూటర్న్ అనేది మనకి 2019లోనే వీళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయింది సార్, 2019, 2020, 2021. బట్ ఏంటి ఇప్పుడు విజిబుల్గా యూటర్న్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మనకి సిపిఎస్ టెండర్స్ కానీ, పోలవరం రివర్స్ టెండరింగ్ కానీ, లేకపోతే 100 crores జ్యుడిషియరీ ఓరియంటేషన్లో 100 crores టెండర్స్ని జ్యుడిషియరీ ఓరియంటేషన్లో ఎట్లా పాజిటివ్గా తీసుకుంటామని కానీ, లేకపోతే లిక్కర్ గురించి కానీ, అన్నిట్లో కూడా ఏంటంటే వీళ్ళు ఒక స్టెప్ వేసేస్తారు, తప్పు చేస్తారు, తప్పు ఒప్పుకోరు, మళ్ళీ యూటర్న్ చేస్తారు. హ్యామర్ టూ అని క్రుక్కుడు టూ అని ఒకటి ఉంది సార్ ఆర్థోపెడిక్స్లో, మెడికల్ టెర్మినాలజీలో. మడం తిప్పము అనే మాట అంటారు కదా సార్, పొరపాటున వీళ్ళ మడం తిరిగిపోయింది సార్. అక్కడ తిరిగిపోవడం వల్ల దాన్ని ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు. సో దానివల్ల ఏంటంటే అన్ని యూటర్న్లే వస్తాయి. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి ఒక నేను మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్లో కొన్ని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఓరియంటేషన్లో ఉన్న కొంతమంది పబ్లిక్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ప్రభుత్వం పైన నిజంగా రివర్స్లో ఉన్నారు సార్. ఓకే, వాళ్ళు స్థానిక సంస్థల్లో కానీ చోట్ల గెలిచి ఉండొచ్చు, బట్ గెలుపు ఓటం అనేది 51-49% సార్. అన్ని ఓట్లు 99% ఓట్లు వాళ్ళకి వస్తే మొత్తం సపోర్ట్ వాళ్ళకు ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఎక్కడ చూసినా సరే ఓటింగ్ అనేది 50-60-70-80% వచ్చింది, బట్ 10-20% ఉన్నా సరే అది నిజంగా వ్యతిరేకం అనేది అనుకోవాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆలోచించుకొని ప్రజలకి బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి తప్పితే, ఎంతసేపటికి మా కోసం ఏం చేసుకుంటున్నాము లేకపోతే మేము ప్రజల కోసమే చేస్తున్నామని కవర్ చేసుకొని మాటలు చెప్పడం అనేది మాత్రం కరెక్ట్ కాని పరిస్థితి ఉందని మేము జనసేన నుంచి అభిప్రాయపడుతున్నాం సార్. అలాగే పెద్దల సభ అనేది ఇంపార్టెంట్, దాని నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటే కొన్నిసార్లు మీ పార్టీ కాకపోయినా నిజమైన బిల్లు వస్తే కనుక, వాళ్ళు ఏదైనా అపోజ్ చేస్తే కనుక, ఏదైతే విపక్షాలు ఉన్నాయో వాళ్ళు అపోజ్ చేస్తే కనుక వాళ్లే ఎలివేట్ అయిపోతారు సార్ ఆటోమేటిక్గా. ఎందుకంటే ప్రజలకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది, వీళ్ళు కావాలని అపోజ్ చేశారు, ఖచ్చితంగా ఆ మెంబర్ కానీ లేకపోతే ఆ విపక్షం కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలివేట్ అవుతారు, వాళ్ళు నష్టపోతారు ఫ్యూచర్లో. అది దృష్టిలో పెట్టుకుని మీరు ట్రాన్స్పరెన్సీ ఓరియంటేషన్లో ముందుకు రావాలి తప్పితే, కక్షపూరితంగా కోపాల ఉద్దేశంతో కానీ, పొలిటికల్ వెండెట్టాలు కానీ, లేకపోతే కనుక ఫెయిల్యూర్డ్ అడ్వైజరీ సిస్టంలో కానీ. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, నాకు కరెక్ట్గా నేమ్స్ గుర్తులేవు కానీ, మనకి కృష్ణ విజయనగరం సామ్రాజ్యంలో తెనాల రామకృష్ణ గారు ఉంటే అక్కడ ఆపోజిషన్లో మహామంత్రి గారు ఎవరో ఉండేవాళ్ళు సార్. అలాగే మీకున్న అడ్వైజరీ టిమరస్ ఆ పొజిషన్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఆయన ఎంతసేపటి మిమ్మల్ని పుల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అది చూసుకుని మీరు నష్టపోతున్నారు తప్పితే దాన్ని ఓవర్కమ్ చేసుకోండి అని. మీరు ఇక్కడ ఎవరైనా విషయం అర్థం చేసుకోవట్లేదు ప్రొఫెసర్ గారు. సార్ చెప్పండి. మీరు ఇంకా పెద్ద ఆయన కాబట్టి పెద్దగానే ఆలోచిస్తున్నారు. ఇక్కడ అడ్వైజర్ల సలహాలు తీసుకోవడానికి పెట్టుకోవాలా, అదో రాజకీయ ఆశ్రయమే ఉంటది అక్కడ. అడ్వైజర్ల సలహాలు ఎవరు, ఒక్కళ్ళు ఉన్నారు సార్ ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అంతమంది చంద్రబాబు గారు ఉంటే ఆయనకి సలహాలు ఇచ్చేవాడు ఏంటి కుటుంబరావు గారు, మనకి సలహాలు ఇచ్చేవాడు ఆయన ఎట్ట నమ్మాలని. అందుకనే ఇక్కడ ఇప్పుడైనా సరే అవతల ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాల్ని మనకి సలహాలుగా ఇవ్వడానికి అడ్వైజర్, అంతేగాని అడ్వైజర్ల మాట వింటారండి ప్రాంతీయ పార్టీల్లో నాయకులు. సార్ 100% రైట్ సార్. అందుకని నేను పేరు గుర్తులేదు మహామంత్రి అని ఒక మాట అన్నాను, ఒక్క పర్సనే సార్ అక్కడ ఉన్నది. ఆ ఒక్క పర్సన్ వల్ల చాలా తెలివైనవాడు ఆయన, అందరి మాటలు వినేవాడు. ఇప్పుడు నాయకులు ఎవరు వినరట్లాగా. అదే ఆ ఒక్క పర్సన్ వల్ల ఏంటంటే మొత్తం అన్ని పుల్లింగ్ చేస్తుంటే మళ్ళీ తెనాలి రామకృష్ణ గారి లాగా సెట్టింగ్ చేసుకునే పరిస్థితి వాళ్ళకి లేదు సార్. దానివల్ల ఏంటంటే సిస్టమ్ ల్యాప్సెస్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి, పాజిటివ్స్ అనేది తక్కువ జరుగుతున్నాయి, ప్రజలకు అనేది ఎక్కువ నష్టం జరుగుతుంది. నేను చెప్పిన సెక్టర్ ఆఫ్ పీపుల్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళ పైన అపోజిషన్ రిపెంటెన్స్ ఓరియంటేషన్ లో ఉన్నారు సార్. రైట్. ఇక్కడ రవికిరణ్ గారు ఒక పాయింట్ ఏంటంటే, రాజకీయం, రెండవది రాజ్యాంగబద్ధం. రాజకీయ పరంగానైనా కొన్ని అవకాశాలు మీరు వాడుకోవచ్చు,
కానీ మిమ్మల్ని ఎదగనివ్వకుండా మీ అధిష్టానమే తొక్కేస్తుందా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు మండలి వాళ్ళు రద్దు చేయమన్నారు, చేసవతలు పడేస్తే అయిపోయేది కదా మీకు, వాళ్ళదేంటి అనేది తెలిసేది కదా, అప్పుడు వాళ్ళ దాంట్లో తిరుగుబాటు వచ్చిండేది, అది రాజకీయంగా మీరు వాడుకోదగ్గది. కానీ చక్కగా మీరు సలహా ఇచ్చారో కేసీఆర్ గారితో ఇప్పించారో తెలియదు కానీ మళ్ళీ విత్డ్రా చేసుకునేలా చేశారు. కరెక్ట్ అంటే స్పీడ్ డెసిషన్ తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నట్టు, పోనీ లేదా ఆపారనుకోండి ఇట్లా వెనక్కి జరిగితే ఇదిగో చూసారా వాళ్ళల్లో ఆవేశం ఉంటుంది కాబట్టి మేము సర్ది చెప్పామనన్నా చెప్పుకోవచ్చు, పోనీ ఆ విధంగా రాజకీయ లబ్ధైనా పొందొచ్చు. ఎక్కడ లోపం వస్తుంది మీ పార్టీకి? అంటే సాయి గారు శాసన మండలి కావాలని వద్దని ఇప్పటికీ కావాలని చెప్పి అయితే ఒక అరడజన్ రాష్ట్రాల నుంచి ఆర్టికల్ 169 ప్రకారం అభ్యర్థులు వచ్చాయి, వద్దని కూడా రెండో మూడు రాష్ట్రాలు మనతో మనం విత్డ్రా చేస్తున్నాం కాబట్టి రాజస్థాన్, ఇది రాజస్థాన్ ఒకటి ఉంది. అంటే ఇది ఇప్పటి నుంచి కాదు సాయి గారు, రాజస్థాన్ వాళ్ళు కావాలని చెప్పి ఎప్పుడు పెట్టారు, వసుంధర రాజే గారు 2008లో వారి తీర్మానం చేసి కావాలని పెట్టారు. 2012లో రాజ్యసభలో ఇంతకు మీరు చెప్పారు రాజ్యసభకు వచ్చినప్పుడు అప్పుడు వసుంధర రాజే గారు దిగిపోయారు, ఇంకోలో ముఖ్యమంత్రి వచ్చారు, మీ వాళ్ళ బలం లోక్సభలో వాళ్ళు ఆచరణ పెట్టేశారు, అప్పుడు రాజ్యసభలో మీకు బలం ఉంది కాబట్టి మీరు ఆపారు, లోక్సభలో మీకు వాళ్ళకి బలం ఉంది కాబట్టి ఆమోదించేశారు. అప్పుడు ఆ సమయంలో రాజ్యసభ నుంచి ఏదైతే క్లారిఫికేషన్ కావాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు సార్, అదే సెలెక్ట్ కమిటీ అడిగారు, వాళ్ళు సమాధానం చెప్పలేదు. అప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. మొన్న 4 నెలల క్రితం గెహ్లాట్ గారి ప్రభుత్వం చెప్పాలి అంటే అలా కాదు, ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. కరెక్ట్ గా చెప్పాలంటే నిజంగా దాని స్ఫూర్తి చాలా విలువైనటువంటిది, ఇంపార్టెంట్. ఇదిగో ఈ చట్టం చేసేటువంటి సందర్భంలో ఈ లోపాలు కనబడ్డాయ్యా, మీరు ఈ లోపాలు సరి చేసుకోండి అని చెప్పడం, ఈవెన్ రాజ్యసభలో మొన్న జరిగిన చర్చ సందర్భంగానన్న, ఈవెన్ ఎక్కడో ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది ఆ టైంలో అడ్డకోలుగా, అదేందయ్యా రాజధాని లేకుండా ఇస్తున్నాం, ఇన్ని లక్షల కోట్లు అక్కడ ఇవ్వాలి, లేదా ఇన్ని 100 కోట్లు ఇన్ని 1000 కోట్లు ఇవ్వాలి, ఈ ప్రాంతం రాజధాని కింద ఇవ్వాలి, ఇక్కడ ఇట్లా చెయ్యాలని ఏమైనా చేశారా? ఏం లేదు కదా. మనం రాజ్యసభలు కానీ లేకపోతే శాసన మండళ్ళు కానీ అట్లాగా విచక్షణతో బాధ్యతాయుతంగా చేస్తున్నామా? ఇందులో అందరి లోపం లేదంటారా? ఉంటుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇట్స్ ఏ ఆన్గోయింగ్ ప్రాసెస్ అండి, ఇవాల్వ్ అవ్వకుండా మెచ్యూర్ అవ్వకుండా వెళ్ళవలసిన అవసరం ఉంది, వ్యవస్థలను బాగు చేసుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు రాష్ట్ర విభజన గురించి అన్నారు, ఆ రోజు మాస్టర్ వైపుకి పోతున్నాం, ఎక్కడైతే మెచ్యూరిటీ ఆశిస్తున్నామో అక్కడే పోతుంది. మండలి రాజ్యసభల్లో ఇదివరకు ఆ రాజ్యసభ సభ్యుడు అంటే చాలా గౌరవించేవాళ్ళం, ఇవాళ రోజున రాజ్యసభ సభ్యుడైనా మండలి సభ్యుడైనా ఏంది, ఇంకో నాయకుడు, ఎమ్మెల్యే కాలేకపోయిన నాయకుడు, ఎంపీ కాలేకపోయిన నాయకుడు, అంతే కాదంటారా? అంటే ఇప్పుడు రాష్ట్ర విభజన చట్టం లోక్సభలో ఎలా పాస్ అయిందో మీరు చూసారు, రాజ్యసభకి వెళ్ళినప్పుడు రాజ్యసభలో ఆ రోజు అడ్డుపడ్డారు కదా, ఆ రోజు చెప్పారు కూడా స్పెసిఫిక్ గా మీరు మళ్ళీ లోక్సభ పంపండి, ప్రత్యేక బిల్లు పెట్టండి, ఆమోదించండి, ఆమోదించిన తర్వాత మళ్ళీ తీసుకురండి. అంటే రాజ్యసభ అక్కడ ఉపయోగపడింది కదా, ఏ లోక్సభలో ఎటువంటి సవరణలు చేయలేదు సాయి గారు, లోక్సభలో చట్టంలో ఎటువంటి ఇంక్లూజన్స్ చేయలేదు ఈ రాష్ట్ర విభజన చట్టంలో, రాజ్యసభలో వచ్చిన సూచనలే భారతీయ జనతా పార్టీ వెంకయ్యనాయుడు గారు అరుణ్ జైట్లీ గారు చెప్పిన సూచనలే వచ్చినాయి, ఇంకా సూచనలు చేసి లోక్సభ పంపి మీరు ఆమోదం చేయించండి మళ్ళీ తీసుకురండి అన్నారు. అంటే ఆ రోజు రాజ్యసభ వ్యవస్థ ఉపయోగపడింది కదా, ఇక్కడ కూడా మండల వ్యవస్థ ఉపయోగపడలేదు సాయి గారు, ఎందుకంటే 3 రాజధానుల బిల్లు రాష్ట్ర ప్రభుత్వం పంపించిందో, ఒకసారి సాయి గారు మండలి పంపించిందో, ఆ మండలి వాళ్ళు ఏం చేశారు, సెలెక్ట్ కమిటీ పంపారు. ఓకే, ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మన సోమవారం ఎందుకు విత్డ్రా చేసుకున్నారు, వారి ఆలోచన విధానం మార్చుకొని కాదు, సాంకేతిక పరమైనటువంటి టెర్మినాలజీస్ చట్టపరమైనటువంటి చిక్కులు వచ్చాయి కాబట్టి, ఆ చిక్కులు బహుశా మండల్లో సెలెక్ట్ కమిటీకి వెళ్ళినప్పుడు అటువంటి అన్ని వారు చెప్పుండేవారేమో, అటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలు చెప్పుండేవారేమో, చెప్పుంటే అప్పుడు వీళ్ళు సరిదిద్దుకొని ఈ యొక్క సమస్య ఇప్పుడు మళ్ళీ రద్దు చేసుకునే అవకాశం వచ్చి ఉండేది కాదేమో. అసలు శాసన మండలి కానీ రాజ్యసభని శాసన మండలి మనం కంపేర్ చేయకూడదు, ఎందుకంటే రాజ్యసభకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆ పవర్ ఉంది, దే హావ్ ది పవర్ టు స్టాప్ ద బిల్, ఆ రిజెక్ట్ ద బిల్, ఆ రిజెక్ట్ చేస్తే కనుక బిల్లు చట్టం కాదు, ఆ బిల్లు చట్టం కాదు. బట్ మండలి అలా కాదు, రిజెక్ట్ చేసినా సరే అది చట్టం అవుతుంది, ఒకసారి రిజెక్ట్ చేస్తారు శాసనసభకు వస్తే, శాసనసభ ఆమోదించి పంపిస్తే ఇంకోసారి ఇంకోసారి రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు, రిజెక్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ అయిపోద్ది, సో ఆ పవర్స్ తేడా ఉంది. సో నేననేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శాసన మండలి కూడా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకుని ఉంటే
ఈరోజు ముఖ్యమంత్రి గారు చట్టాన్ని ఆ యొక్క మూడు రాజధానుల అంశాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉండుండేది కాదేమో, ఆ సూచనలు సలహాలు ఆ రోజు వచ్చిండేమో అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఇంకో అంశం మీరు అనుమతిస్తే ఇంకో అంశం, నిన్న ఒక్క అంశం, నిన్న శాసనసభలో సాయి గారు పద్నాలుగు బిల్లు ఏకబిగిన ఆమోదం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మోటార్ బిల్లు ట్యాక్స్ పెంచి లైఫ్ ట్యాక్స్ పెంచేశారు, ఎయిడెడ్ కాలేజీ బిల్లు, ఏదైతే ఎయిడెడ్ విద్యార్థులు ఎడ్యుకేషన్ చేస్తున్నారో అదే అయిపోయింది. ఇంకోటి బీవరేజెస్ కి సంక్షేమ పథకాలు చెప్తూ బిల్లు ఆమోదం చేసుకున్నారు. నేను అడిగేదండి తెలుగుదేశం పార్టీని, ఓకే మీ రాష్ట్ర మీ జాతీయ అధ్యక్షులు వారు ఏదో కారణాల చేత నేను ముఖ్యమంత్రి అయితేనే వస్తాను, శాసనసభ రానన్నారు. ఓకే మిగతా శాసనసభలు ఎందుకు రావట్లేదు? ఈ యొక్క బిల్లుల మీద చర్చ ఎందుకు చేయట్లేదు? ప్రజల తరఫున గొంతు వినిపించాల్సింది కదా, ప్రజల తరఫున గొంతు వినిపించి ఆ బిల్లులోని అంశాలు బిల్లుల అంశం చర్చ కూడా చేయలేదు. ఇటువంటి చర్చ చేసే అవకాశం ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు గొంతు వినిపించాలి కదా, తప్పప్పుడు చెప్పాలి కదా. మూడు రాజధానులు వాళ్ళు వెనక్కి తీసుకున్నారు, ఎందుకు వెనక్కి తీసుకుని నిలదీయాల్సిన అవకాశం తెలియజేసి పోగొట్టుకుంది. అలాగే శాసన మండలి రద్దు ఉపసంహరించుకున్నారు, అసలు కారణాలు రాబట్టే అవకాశం తెలుగుదేశం పార్టీ పోగొట్టుకుంది. ఇలాగ ప్రజల అంశాలని పక్కన పెట్టేసి మీ సొంత అంశాల కోసం శాసనసభలో డుమ్మా కొట్టేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజాస్వామ్య పరిరక్షణ ఈ రకంగా చేస్తారా? అంటే మీకు గౌరవిస్తేనే ముఖ్యమంత్రిగా ఉంటేనే శాసనసభకు వస్తాం. ఆయన కూడా అంతే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే శాసనసభ, ఈయన కూడా అంతే ముఖ్యమంత్రి అయితేనే శాసనసభ. మీదైతే రాను, ప్రతిపక్షంలో ఉంటే పంపేయాలం మేము శాసనసభకి, రోడ్ల మీద తిరుగుతాం. ఇదేంటి సాయి గారు, ఇది సరిదిద్దుకోవాల్సిన అవసరం లేదా నేను అడుగుతున్నాను. రైట్, మంచి పాయింట్ వెంకటరమణ గారు. సార్ చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు బీజేపీ మిత్రులు. యాక్చువల్గా ఆ రోజు జరిగిన పరిణామాలు ఏంటో కూడా ఆయనకు తెలుసు. ఆయన ఆవేశంగా ఏదో తెలుగుదేశం పార్టీ అది ఇది శాసన దీనికి వెళ్ళట్లేదు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఆడియో మీది మిస్ అవుతోందండి. రైట్, మీది చిన్న ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ వినబడుతుందండి. వినపడుతుంది సార్. కనీసం మాట్లాడే అవకాశం కూడా లేకుండా ఇంకా ఇంట్లో పర్సనల్ ఒక్క మాట నేను చెప్పేది పూర్తిగా వినండి, ప్రజాస్వామ్యం అంటేనే ప్రతిఘటన, అందులో మనం సక్సెస్ బాధ్యతగా చేసుంటే అసలు ఈ గొడవే ఉండేదిగా. మనం ఆ రోజున మాట్లాడినీలా, ఇప్పుడు మనల్ని వాళ్ళు మాట్లాడనీయకపోతే, ఇప్పుడు ఆ రోజున మీరు మాట్లాడనీయలేదు అనేది జనానికి చూపించారు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. అదే సందర్భంలో మిగతా వాళ్ళు ఒక్క మాట వినండి. ఇప్పుడు బేసిక్గా మీతో కంపేర్ చేస్తే ఒకంత బెటర్ వీళ్ళు. మీరైతే అస్సలు అక్కడ మాట్లాడడం లెగవగానే జగను ఒక 20 మంది ఎమ్మెల్యేలు 1 బై 1 పాయింట్ రైజ్ చేయడం, కూర్చోబెట్టడం, మాట్లాడినేయకుండా 10 నిమిషాల ఉపన్యాసాన్ని గంట సేపు చేపించేవాళ్ళు. ఇవాళ మీకు ఒక అవకాశం ఉంది, సరే మాట్లాడినేయకపోతే మీరు మాట్లాడగలిగినంత మాట్లాడిచ్చి ఆ తర్వాత ఆగాల్సిన పాయింట్ ఉంటుంది. అప్పుడే కదా మీ వెర్షన్ ఏంటో జనానికి తెలిసేది. శాసనసభ వేదికగా బయట మన టీవీ ఛానళ్ళలో మాట్లాడుకుంటే ప్రయోజనం ఏంటి? ఒక మంచి ప్లాట్ఫామ్ని చెడగొట్టుకోవట్లేదా సార్? ఇప్పుడు ప్లాట్ఫామ్ అంటే మీరు అన్నది శాసనసభలో మాట్లాడడానికి ఒక సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా శాసనసభ అనేది చాలా అది గౌరవమైనటువంటి ప్రదేశం, దేవాలయం లాంటి ప్లేస్ అది కాదని నేను అంటలేదు సార్. అయితే ఇక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాలు ఇంత కౌరవ సభ కంటే దారుణంగా ఉంటే ఇంక ఏ విధంగా లోపలికి వెళ్ళి వాళ్ళు మాట్లాడగలిగే పరిస్థితి ఉంటా సార్? ఇదివరకటి రోజుల్లో ఏం కామెంట్లు చేసేవాళ్ళు? అది కౌరవ సభ అయితే మీరు కౌరవ సభలో ఆ రోజున ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు మీరు అవుతారు, ఇవాళ రోజున వాళ్ళు అవుతారు. అంత మించి తేడా ఏముంది? ఆ రోజున మీరు 24 గంటలు రాక్షసుడు, దుర్మార్గుడు, దుష్టుడు లాంటి పదాలు వాడతా ఉండేవాళ్ళు. రోజాని ఏం చేశారు చూశారు అందరిది. ఇవాళ రోజున మిమ్మల్ని దాన్ని ఏం చేయాలా? ఇదిగో మేము సంస్కారయుతంగా మాట్లాడతామని మీరు పవర్ లో ఉన్నప్పుడు అన్నా మాట్లాడాలా? మీరు పవర్ లో ఉన్నప్పుడు అది చేయలేకపోయారు. రోజా గారు చేసినటువంటి అటువంటి సభ్యత సభ్య సమాజం హర్షించినటువంటి విధంగా ఆవిడ అసెంబ్లీలో ప్రవర్తించింది కాబట్టి ఆవిడ ఆ రోజు ఆ విధంగా మేము బహిష్కరించడం జరిగింది. అంతే తప్పించి ఏదండి పేద సుజాత చెప్పిన బ్లూ ఫిల్ములు అనేది కూడా సభ్య సమాజం కోసం చెప్పిందే? ఆవిడ బయట బ్లూ ఫిల్ములో నటించింది అనేది సభ్య సమాజం కోసం చెప్పినట్టే? అది అక్కడైతే రికార్డు లో లేదు సార్. అది ఈ రోజు రికార్డు లో ఉంది కదా. ఎందుకు రికార్డులు కావాలంటే మళ్ళీ రాసి పంపించాలి కదా. లేదండి, నేను అనే పాయింట్ ఏంటంటే ఇప్పుడు నోటి దోల ఉన్నోళ్ళని మీ పార్టీలు ఆపుకోవాలండి. ఆ నోటి దోల ఉన్నోళ్ళని ఆపుకోవడం మానేసి
ఇక్కడ ప్రజాస్వామ్యం అసలు వైసీపీ ప్రభుత్వం ఎవరో చాలా చాలా చక్కగా మాట్లాడతారంటారు మీరు వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యే నేను వాళ్ళు సక్రమంగా ఉంటే మీరెందుకు ఇంకా సార్ మా మంత్రి ఎవరైనా పబ్లిక్ గా ఎవరినైనా అసాసినేషన్ చేశారా తెలుగుదేశం గవర్నమెంట్ లో చెప్పండి సార్ అలా అంత దారుణంగా అటువంటి పదాలు ఎవరినో ఒప్పించారా ఎన్నిసార్లు మాట్లాడుంటాడు అచ్చెన్నాయుడు గారు రాక్షసుడు లేకపోతే నేరగాళ్ళు ఇవన్నీ మాట్లాడితే బోలెడు ఉంటాయిలేండి చింతమ నేనేం మాట్లాడేవాళ్ళు ఇవన్నీ ఓపెన్ సీక్రెటే ఇందులో మా వాళ్ళు మాట్లాడితే అందులో పన్నీర్ వస్తుంది తప్పుడు రైట్ అది తప్పనే కదా అంటోంది ఇప్పుడు మీ నిమ్మల రామానాయుడు మాట్లాడాడు మొన్న లేకపోతే మీ నర్సిరెడ్డి మాట్లాడాడు భారతీ సిమెంట్ లేకపోతే దాంట్లోకి ఆ పదాలు ఎందుకులేండి అసహ్యమైన పదాలు చాలా మాట్లాడుకున్నాం కానీ ఇక ప్రజలకి సంబంధించని పదాలు వ్యక్తిగత దోషణలు ఇద్దరి దగ్గర ఉన్నాయి ఇద్దరి దగ్గర ఉన్నాయి ఇద్దరు సరి చేసుకోవడం మానేసి నేను అనే పాయింట్ ఒకటి అదే అంటోంది ఇవాళ సభని మీరు బాయ్కాట్ చేయడం వల్ల ఒక విలువైన అవకాశాన్ని ఇవాళ ఇందాక ఆయన అన్నది మంచి పాయింట్ మీరు ఆలోచించారు. రెండవది ఒక మాట ఒక్క మాట నిన్న నేను చూశాను దాదాపు 10 నిమిషాలలో 15 బిల్లులు ఆమోదం పొందినాయి ఇంకెందుకు సభ ఒక్క నిమిషం ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వ్యతిరేకించినంత మాత్రాన వీళ్ళు ఏమైనా బిల్లును ఏమైనా పక్కన పెట్టే అవకాశం ఉందా మీరు చెప్పండి ఒక విషయం మేము తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళు ఇచ్చిన సలహాలని సూచనలు ఎప్పుడైనా తీసుకున్నారా ఈ ప్రభుత్వం ఎప్పుడైనా తీసుకున్నారా క్రాస్ టాకొద్దు ఒక్క నిమిషం నేను అనేది మీ హయాంలో పోని చెప్పండి ఇదిగో వైసీపీ ఇది రైట్ చేయడం వల్ల మేము మార్చుకున్నాం లేదా బీజేపీ రైట్ చేయడం వల్ల మేము మార్చుకున్నాం అని ఒక్కటి చెప్పండి మీరు సార్. ఆ రోజు ఇదే అమరావతి రాజధాని గురించి మొత్తం అందరూ ఆమోదించారా లేదా ఒక క్వశ్చన్ చెప్పండి మీరు చేశాం కదా. నేను అన్న పాయింట్ మీరు మార్చుకున్నది ఏంటి అన్న పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు 3,000 ఎకరాలకు మించి వద్దని మార్చారా మార్చలేదు కదా 55,000 ఎకరాలు పెట్టారు కదా ఆ రోజు అసెంబ్లీలో లేరు కదా అదేనే బయట ఉంటే వేరు బీజేపీ వాళ్ళు చెప్పారు సిఆర్డిఏ చట్టాన్ని కూడా వ్యతిరేకించారు సాయి గారు ఆ రోజు సిఆర్డిఏ చట్టాన్ని తీసుకొని వస్తే దాన్ని కూడా వ్యతిరేకించారు అసెంబ్లీలో ఇది రైతుల ప్రయోజనాలకి విఘాతం కలిగేటట్టుందని అయినా సిఆర్డిఏ చట్టం పెట్టేసారు ఈ రోజు అదే ఒక పెద్ద గుదిబండి అయింది మనం అదే ఒక గుదిబండి అయింది రెడ్డి గారు ఒక్క నిమిషం నాకు గొంతు కొంచెం మళ్ళీ మనం డైవర్ట్ ఇదే మనం అసెంబ్లీలో జరుగుతున్న టైంలోనే వెళ్తున్నాం సైడ్కి వెళ్ళిపోతున్నాం సైడ్కి వెళ్ళకుండా స్పష్టంగా మనం అనుకున్న పాయింట్ కన్ఫైన్ అవుదాం ఒక్క మాట ప్లీజ్ 30,000 ఎకరాలు సభకి ఒక్క మాట సార్ డైవర్ట్ కావద్దు దాని వలన ఉపయోగం లేదు నేననే పాయింట్ శాసనసభకి వాళ్ళ వెళ్ళకపోవడం వల్ల ఇట్లాంటి యూటర్న్ల్ని నిలదీసి తప్పుని ఎత్తి చూపెట్టేటువంటి అధికారాన్ని అవకాశాన్ని కోల్పోతున్నామని అనిపించట్లేదా మైకే ఇవ్వట్లేదు కదా సార్ అక్కడ మాకు మైకే ఇవ్వట్లేదు కదండి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు మధ్యలో ఆపుతున్నారు వరకైతే 5 సార్లు ఆపేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒకసారి ఖచ్చితంగా సార్ పబ్లిక్ చూస్తారు సార్ అది సార్ మనం ఎన్టీ రామారావు గారినే మాట్లాడి లేదు సార్ ఆ రోజున ఆయన బయటికి తోసేస్తా పార్టీ నుండి ఏం మాట్లాడతాం దాంట్లో ఆ వంక పెట్టుకోవద్దు కదా అప్పుడే కదా మీరు నిలబడాల్సింది నిలబడతాం సార్ ఖచ్చితంగా ప్రజలపక్షాన్ని ఖచ్చితంగా నిలబడతాం సార్ ఏ రోజుకి కూడా ఇప్పుడు అసెంబ్లీలో నిలబడలేదు కదా అని ప్రజాపక్షాన్ని ఏమనుకోవడం కరెక్ట్ కాదు సార్ ఇప్పుడు అసెంబ్లీలో ఏం కదా అని మీరేమంటారు సభలో ఇలాంటివి చర్చ జరగాల్సిన అక్కర్లేదంటారా అవసరం ఉందంటారా సార్ మాకు అవకాశం ఇవ్వలేదు అందుకే బాయ్కట్ చేసాము అవకాశం ఎట్లాగో ఇవ్వరు కదా అని మేము బాయ్కట్ చేసాము అని చెప్పడం మాత్రం టీడీపీ మీరు క్లియర్ గా రవికిరణ్ గారు చెప్పారు నేను అదే మాట మళ్ళీ రిపీట్ కూడా చేస్తున్నాను శరత్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడే ముందు ఒక్క నిమిషం సాయి గారు ఇక్కడ
అసలు అసెంబ్లీ సమావేశాలకు 2019 నుంచే రాకూడదని డిసైడ్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. కానీ వాళ్ళు టీడీఎల్పి మీటింగ్లో అది రాకపోతే మనకు ఇబ్బంది అయ్యిద్ది, ఏ కారణం చేత మనం అసెంబ్లీకి రాకూడదని చెప్పి మళ్ళీ అందరూ చంద్రబాబు నాయుడు గారికి కన్విన్స్ చేసినప్పుడు మళ్ళీ అసెంబ్లీకి రావడం మిగిలిన చేశాడు ఆయన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు. మనం వాళ్ళు ఇంటర్నల్లీ మనం చెప్తున్నాం దీంట్లో ఇంకోటి శరత్ గారిని మాట్లాడి శరత్ డేవన్ అసెంబ్లీ సమావేశాలు మొన్న ఏదైతే ఇప్పుడు ఫస్ట్ రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళు ఏదైతే 15 రోజులు పెట్టమని అడిగారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి కరకట్టలోనే ఉండి రాలేదండి అసెంబ్లీ సమావేశాలకు. రాలా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఒకళ్ళో ఇద్దరు కూర్చున్నారు, మిగిలిన వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి అసలు సభలో కూర్చోవాలన్న ఆలోచనే లేదు. నేను ఇది ప్రస్తావించడం కోసం మధ్యలో అడ్డుపడ్డాను. సో ఇంక వాళ్ళు కూడా కూర్చోవట్లేదు. చూడండి ఇవాళ సింగల్గా వచ్చిన తర్వాత మీ వాళ్ళు సగం మంది కూర్చోవడం మానేశారు, 150 మందిలో సగం మంది కూడా కనబట్టలేదు. చూసుకోండి ఒకసారి. రైట్, ఖచ్చితంగా క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటాం. అటువంటిది ఉంటే ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు కదా, ఖచ్చితంగా ఉండాలి, అందరూ ఉండాలి. అది రైట్, అది మా వాళ్ళు లేకపోయినా వెంకటరెడ్డి గారు మీరు చెప్పిన మాటకి నేను ఆగాను. ఒక పాయింట్ ఏంటంటే మీ వాళ్ళు ఉండి కూడా చాలా మంది సభలో మరి హెల్త్ బాగాలేదో లేకపోతే నిద్రపోతున్న పరిస్థితి ఉన్నాయి. చాలా వీడియో క్లిప్స్ లో బయటకు వచ్చి అది చూసుకోండి. మొన్న ఒకటి అది పేరు నాని గారిది లే సార్, ఆయన రెస్ట్ లేక ఏదో ఒకటి అట్లా అయ్యి ఉండొచ్చేమో. ఎందుకంటే సాయి గారు అంటే 3 జిల్లాల సంబంధించినటువంటి వాళ్ళని అసెంబ్లీకి వద్దాను, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వరదలు ఇటు సంబంధించిన ఉన్నాయి కాబట్టి మొత్తం కలిపితే వెంకటరెడ్డి గారు నేను కామెంట్ చేయలేదు, మేబీ హెల్త్ బాగాలేదేమో అందుకే పడుకున్నారేమో అన్నాను. అలాగే వెంకటరమణ గారు మీరు ఒక టీడీపీని రిప్రజెంట్ చేస్తూ ఒక విపక్షం కింద ప్రతిపక్షం కింద ఉంటూ ప్రత్యేకంగా మాకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము, లేకపోతే మాకు అవకాశం వచ్చినా సరే మాకు మైక్ ఆఫ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు దాకా రాజశేఖర్ రెడ్డి గారు అందరు మాట్లాడాలి సార్. 14 ఏళ్ళు దగ్గర నుంచి వచ్చింది. ఒక్క మాట చెప్పండి సార్, ఒక్క మాట ఇదే ప్లీజ్ 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 కాస్త పెద్ద ఆయన మాట్లాడి సార్, ఆయన ప్రొఫెసర్ గారు ఆయన మాట్లాడి సార్ కాస్త. పబ్లిక్ లో ఉన్నారు, పబ్లిక్ లో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు. అదే టైంలో మీరు పేషెన్స్ ఎగ్జిబిట్ చేస్తే కనుక ప్రజలు వాళ్ళకి ఎవరైతే అన్నారో బుద్ధి చెప్తారు. నేను జనరల్ గా నేమ్స్ వాడనండి, కాకపోతే కొంతమంది మంత్రులు ఎవరైతే దూషిస్తున్నారో ఎవరు ఏది ప్రతిపక్షంలో ఉన్న పార్టీలను కానీ లేకపోతే కనుక వేరే పక్ష నాయకుల్ని కానీ దూషిస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు కాకపోయినా ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. తప్పితే మాకు అవకాశం లేదు కదా, మాకు ఇవ్వట్లేదు కదా, మేము వెళ్ళిపోతామనే ఒక మాట మీరు అంటూ లేకపోతే వాళ్ళు క్యారెక్టర్ చూసారు సార్, మనకు కూడా చేసింది అదే పని అంటున్నాను. మీరు ఏనాడు మాట్లాడిచ్చారు చెప్పండి సార్, అందరం చూసాం సార్, ఇదేదో మనం దాచుకునేది కాదు. ఆ రోజు మీరేం మాట్లాడిచ్చారో ఇవాళ ఏం చేస్తున్నారు, నేను ఇందాకనే చెప్పాను. అప్పటితో పోల్చుకుంటే అరే వాళ్ళు చివరి ఏడాది అన్నారు సార్, మీరు 2.5 ఏళ్ల ముందు పోయారు, అది ఇంకో ఏడాది ముందే అడ్వాన్స్. అప్పటి వరకు మేము ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నాం కాబట్టి అలా ఉన్నారు సార్ వాళ్ళు. ఖచ్చితంగా ఉండేది ఏ వర్ణించలేదు, చూడలేదే 23 మంది ఎమ్మెల్యేలు రావడం ఏంది, మంత్రులే అన్ని చూసారు సార్, ప్రజలు చూశారు వాళ్ళ ఒక్క మాట వినండి సార్, ఒక్క మాట. రమణ గారు ప్రజాస్వామ్యం అంటేనే నిలబడటం అంతేగాని పారిపోవడం కాదు. పారిపోయేవాడు సాకులు ఎత్తుకుంటాడు, నిలబడి చూపించేవాడే మగాడు, నిలబడి చూపించేవాడే నాయకుడు. ఎక్కడ ప్రజల పక్షానంటే మమ్మల్ని అన్నారు కాబట్టి, మమ్మల్ని అన్నారు కాబట్టి మేము ఇంటికి వెళ్ళిపోతామంటే ప్రజల పక్షాన్ని అనండి సార్, దాన్ని నిలదీయండి, నెగ్గదీయండి, అదే సభలో నెగ్గదీయండి, ఇంట్లో కూర్చుంటే సరిపోద్దా? ఏది కనీసం ప్రతిపక్షం కనీసమైన గౌరవం కూడా ఇవ్వకపోతే ఇంకా అసెంబ్లీకి వెళ్ళి గౌరవం ఇచ్చాను సార్, ఇచ్చాను కాబట్టి మీరు ఇవ్వలేదు.
కాబట్టినే వాళ్ళు పవర్ లోకి వచ్చారు. ఇప్పుడు ఇప్పుడు దాన్ని చూసుకోవాలి కదా. మీరు రికార్డ్ పరిశీలించుకోండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్, చూసి నేను చెప్తున్నాను. నేను చాటికెళ్ళి చూడట్లా ఇక్కడ. శరత్ ఒకటి ఉంది రాజకీయాల్లో ఉన్నప్పుడు సార్, ఒక్క విషయం జనసేన వారు నమస్తే మీకు ఒక్క విషయం సార్, ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే క్యారెక్టర్ అసాసియేషన్ చేసినా మీరు ఇది చేయకూడదు అది ఇది అంటున్నారు. మేము ఖచ్చితంగా మేము పోరాడతాం. ఏంటంటే ఇప్పుడున్న సెషన్ వినండి, ఇప్పుడు ఒక నిమిషం క్యారెక్టర్ క్యారెక్టర్ గురించి మాట్లాడారు అంటారు కదా రామారావు గారి గురించి. ఇదే పత్రికలో ఇదే పత్రికలో రాసినప్పుడు రాయించినప్పుడు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం రాలేదు క్యారెక్టర్ లో. ప్లీజ్ శరత్ గారిని మాట్లాడండి, ప్లీజ్ శరత్ గారిని మాట్లాడండి. ఆపోయా ఇంకా, ప్లీజ్ శరత్ గారిని మాట్లాడండి, ప్లీజ్ శరత్ గారిని మాట్లాడనివ్వండి, ప్లీజ్ శరత్ గారిని మాట్లాడనివ్వండి, ప్లీజ్ శరత్ గారిని మాట్లాడనివ్వండి, ప్లీజ్ శరత్ గారిని మాట్లాడనివ్వండి, ప్లీజ్. చెప్పండి శరత్ గారు. ఒకటి ఏంటంటే, మీకు వాళ్ళు క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు అన్న సమయంలో మీరు పేషెన్స్ తో ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎగ్జిబిట్ అయిపోతారు సార్. అది ఎగ్జిబిట్ అయిపోతున్నప్పుడు మీరు బెనిఫిట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు అసలు పూర్తిగా వదిలేసి వెళ్ళిపోదామన్న ఆలోచనతో కనుక ఉంటే ఇంకా ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని అన్ని ఓట్లు అంత శాతం పర్సంటేజ్ మీకు వచ్చి మీరు ఎందుకు స్టాండ్ అయినట్టు. అలాగే ఎంతసేపు మీరు ఖచ్చితంగా ఇండివిజువల్ ఓరియంటేషన్ లో మీరు ఆ రోజు వెళ్ళారు, ఈ రోజు వాళ్ళకున్న అవకాశాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. అదే కనుక మీరు గౌరవం ఇచ్చి పుచ్చుకుంటే, అలాగే మీరు రాజకీయంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అపోజిషన్ ఉన్నప్పుడు మీరు మాట్లాడచ్చు, బట్ ఒక లిమిట్ అనేది, ఒక లిమిట్ లైన్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ లైన్ మీరు దాటారు కాబట్టి ఈ రోజు వాళ్ళు దాటుతున్నారు, వాళ్ళ నాయకులు దాటుతున్నారు. సబ్సీక్వెంట్ గా ఆ రోజు వాళ్ళు వదిలేసి వెళ్ళినట్టు ఈ రోజు మీరు వదిలేసి వెళ్ళినట్టున్నారు, వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇద్దరు కూడా ప్రజల గురించి ఆలోచించకుండా ఓన్లీ పర్సనల్ ఎజెండాస్, లేకపోతే కనుక వాళ్ళు శపథం చేశారు కాబట్టి మేము శపథం చేస్తే మాకు బెనిఫిట్ జరుగుతున్న ఉద్దేశంతో చూస్తున్నారు తప్పితే ఏ విధంగా కూడా మీరు పాజిటివ్ ఓరియంటేషన్ లో ప్రజల గురించి ఆలోచించట్లేదు. అది అలాగే మీరు మనం ఎప్పుడైతే పబ్లిక్ లో ఉన్నామో, ఈ ఇప్పుడు కామెంట్స్ చూస్తుంటే, ఈ డిబేట్ జరుగుతున్నప్పుడే కామెంట్స్ చూస్తుంటే మిమ్మల్ని అంటున్నారు, వెంకటరెడ్డి గారు అంటున్నారు, మన రవికిరణ్ గారు మాట్లాడినప్పుడు ఆయన అంటున్నారు, నేను మాట్లాడినప్పుడు నన్ను అంటున్నారు. బట్ ఏంటంటే మనందరం కూడా ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మన పార్టీ పైన ఉండే అభిప్రాయాలనే ప్రజలు అక్కడ రాస్తున్నారు, అది చదువుకోవచ్చు మనం. అది చదువుకున్నారు కదా అని చెప్పి వాళ్ళందరినీ మనం రిపెండ్ చేయలేము కదా సార్. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కాకపోతే ఏంటంటే అభిప్రాయాన్ని వ్యక్తపరిచే సమయంలో మనకి ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ప్రకారం లిబర్టీ ఫ్రీడము పక్కన వాళ్ళని దూషించకుండా ఉండాలనే పరిస్థితులు ఉన్నాయి. దాని ప్రకారం మీరు వెళ్ళినా వాళ్ళు వెళ్ళినా సరే బాగుంటుంది. అంతే తప్పితే మీరు ఒక ఓరియంటేషన్ లో వెళ్ళిపోయాం, వాళ్ళు ఒక ఓరియంటేషన్ లో వచ్చేసారు, నష్టం జరిగిపోయింది, మేము ఇప్పుడు అట్లాగే చేస్తాం, మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి అంటే అవకాశం ఇవ్వరు సార్. ఇప్పటికి ఇంకా 2.5 సంవత్సరాల వరకు వాళ్ళది రాజ్యం. ఆ రాజ్యంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, కంటెస్ట్ చేస్తున్న మాలాంటి పార్టీలను అభ్యర్థులను ఇబ్బంది పెడతారు, సిస్టమ్ అంతా వాళ్ళు మ్యానిపులేట్ చేసి వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఇవ్వని సమయంలో దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనేది చూడటం. ఇందాడు సాయి గారు ఒక మాట అన్నారు, కష్టంలో ఉన్న సమయంలో కూడా స్టాండ్ అయ్యే వాళ్ళే సబ్సీక్వెంట్ గా నెక్స్ట్ బెనిఫిట్ అనేది వస్తుందనేది ఖచ్చితంగా. మాకు ఈ రోజు చెప్పాలంటే కనుక ఒక్క సీటు వచ్చింది, ఆ ఒక్క సీట్ని కూడా ప్లస్ మైనస్ తీసుకున్నారు, కానీ మేము దాన్ని ఏం అనట్లేదు. కాకపోతే మేము ఇప్పటికీ కమిటీస్ని ఫామ్ చేసుకుంటున్నాము జనసేన పార్టీ తరపు నుంచి, ఇంకా స్టెబిలైజ్ అవుదామని చూస్తున్నాము. మాకు ఏ పవర్ లేకపోయినా సరే ఈ రోజు కూడా సుమారుగా నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం సబ్జెక్టివ్ కరెక్షన్ మా కార్యకర్తలు ఒక 20-25 మంది ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాం సార్. పవర్ లో లేం కానీ మేము నుంచి ప్రజల కోసం లేకపోతే పార్టీ కోసం వర్క్ చేసిన వాళ్ళ కోసం చేస్తున్నాం. అలాగే మీరు చేయండి, ఎక్కువ మీకు బాధ్యత ఉంది కాబట్టి, ప్రతిపక్షం కింద ఉన్నారు కాబట్టి, ఇలా వదిలేసి గాలికి వదిలేసి మీరు వెళ్ళిపోయి అలాగే వాళ్ళు అసెంబ్లీలో ఉండి, సార్ ఒక చిన్న మాట క్షమించండి, మీరు అలా వదిలేసి గాలికి అనే మాట వెనక్కి తీసుకున్నా, మీరు అలా వదిలేసి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోవడం కానీ అలాగే అసెంబ్లీలో ఉండి నిద్రపోవడం కానీ ఇద్దరు చేసి తప్పేశారు. ఆ రెండు కూడా మీరు మార్చుకొని, ఇద్దరు కూడా మార్చుకొని ప్రజల గురించి ఆలోచిస్తూ మంచి బిల్స్ తీసుకురండి, మంచి ఇంప్లిమెంటేషన్స్ తీసుకురండి. 2.5 సంవత్సరాలు జరిగిపోయింది కాబట్టి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి కొంచెం ఇంకా ఆలోచిస్తే కనుక వైఎస్ఆర్ సిపి పార్టీకి బాగుంటుంది, రాష్ట్రానికి బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీని పెంచండి, పెంచితేనే మనం అందరం కూడా నెక్స్ట్ లెవెల్లో బాగుపడతాము. మన జీడిపి అనేది ఇప్పటికి 75-76% వరకు
9.5 lakhs ఉంటే కనుక సబ్సిక్వెంట్ గా 7.6 అంతవరకు వచ్చేసింది కాబట్టి ఎడ్జ్ లో ఉన్నాం మనం కార్యకర్తలకి ఏదో చనిపోతే మేము అది ఇచ్చాం సార్, అది పార్టీ వ్యవహారం. మేము కొన్ని వందల మందికి మేము 2 లక్షలు చెప్పిన వాళ్ళు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు చెప్పిన ఇచ్చాం, అది కాదు. ఈ రోజు మొన్న వరదలు వస్తే కూడా ఇమీడియట్ గా నేను స్టాండ్ అని చెప్తాను. ఒక్క నిమిషం సార్, నాకు అవకాశం ఉంది సార్. ఈ రోజు ఎలక్షన్ ఇప్పుడు వరదలు వస్తే మరి కడపలో ఈ విధమైనటువంటి ఫ్లడ్ వచ్చిన తర్వాత, వరదలు వచ్చిన తర్వాత ఫస్ట్ రియాక్ట్ అయింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎంత మందికి ఆహారం పంపిణీ చేసాము, ఎంత మందికి పాలు పెరుగు ఇవన్నీ కూడా సప్లై చేయడం జరిగిందో మీరు చూసే ఉంటారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు వెంటే ఉంటుంది, వారు వెనకే ఉంటుంది. వారు వెన్నంటే మేము తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు అసెంబ్లీలో బాయ్కాట్ చేసింది మాత్రమే మీరు మాట్లాడుతున్నారు. బట్ మేము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేస్తున్నాం, ప్రతిపక్ష పాత్రను ఖచ్చితంగా నిర్వర్తిస్తున్నాం. ఏ రోజు కూడా ఇప్పుడు ఒకటి సార్, మీరే అన్నారు ఈ రోజు జనసేన పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యే గెలిచారు, ఆయన ఈ రోజు మీలో ఉన్నారా లేదా అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. సో మేము ఆ విషయాలకు వెళ్ళట్లేదు. ఎందుకు అంటే మీరు అన్నారు అసెంబ్లీలో ఈ రోజు మీ ఒక ఏకైక అభ్యర్థి ఉన్నారు కదా, ఆయన ఎందుకు మాట్లాడలేదని మేము మాట్లాడేమనుకోండి, అది బాగోదు. ఎందుకంటే ఇవన్నీ సార్ ప్రతిపక్షాన్ని మేము విమర్శించకండి, ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నారా లేదా అనేది చిన్న పాయింట్. ప్రవర్తన నా మాట ఒక మాట వింటారా, ఒక మాట ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రతిపక్షం అయితే ప్రశ్నించొద్దు, అధికార పక్షాన్ని వెంటపడండి. అమాయకత్వం, తప్పు ఎవరు చేసినా తప్పని అప్పుడు తప్పు చేయకుండా ఉంటారు. ఇవాళ తప్పు ఇవాళ అలా కాదు, ఒక్క మాట నేను అనేది ఏంటంటే తప్పు అధికార పక్షం చేసిన విపక్షం చేసిన బాధ్యత వైపుకి తీసుకెళ్లడమే ప్రజాస్వామ్యం. ప్రతిపక్షంలో ఉండి అరాచకాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల గురించి వదిలేస్తారు, లేకపోతే బీజేపీ నేతల గురించి వదిలేస్తారు అంటే కుదరదు కదా. ఏ పార్టీ వాళ్ళైనా సరే అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హక్కు కోసం పోరాడాలి. హక్కు కోసం పోరాడిన వాళ్ళు పవర్లోకి వచ్చినప్పుడు బాధ్యతగా ఉండాలి. ఇది డెమోక్రసీ సూత్రం, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పాలసీ కావాల్సింది అది. కాబట్టి ఇప్పుడు ఈవేళ అంటే నా డైరెక్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఇప్పటికన్నా సభకు వెళ్ళడం బెటర్ అనుకుంటున్నారా, ఇలాగ దూరంగా ఉండటమే బెటర్ అనుకుంటున్నారా? ప్రజాభిప్రాయం మేరకే మేము ఏ విషయం కూడా డెసిషన్ తీసుకుంటాం సార్. ఎందుకంటే మనం చెప్పేది కాదు, ఇక్కడ పెద్దలు వారు అధిష్టానం నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మనం ప్రాంగా మాట్లాడుకుందాం, ప్రజలు ఏమి వాళ్ళు మళ్ళీ మీరు ఏమన్నా అందరితో సర్వేలు తీసుకునే దానికి బ్యాలెట్ టైం బెటర్ కదా. ఒక్క మాట సార్ నేను అనే పాయింట్ ఏంటంటే మనం డెమోక్రసీలో ఉన్నాం, ప్రజలకి లాయల్టీ, మనం ప్రజలకు రేపు పొద్దున్న సమాధానం చెప్పుకోవాల్సింది ఖచ్చితంగా ఇవాళ ఉన్న అవసరం రీత్యా. ఇంకోటి ఏంటంటే మీరే చెప్తున్నారు కదా అధికారపక్షం ఒంటెత్తు పోకడతో పోతుంది అన్నటువంటిది, ఆ ఒంటెత్తు పోకడతో పోతున్న దాన్ని నిలబెడుతున్నది మేమే అనేది మీరు గర్వంగా చెప్తున్నారు కదా. ఇవాళ మీరు వెళ్ళకపోతే మీ ఆ పోరాటం మధ్యలో ఆగిపోయినట్టు అవ్వట్లేదు. ఇప్పుడు ఆయన అన్నాం యూటర్న్ అని, అట్లాగే మిమ్మల్ని అనరా అంటారండి? ఎందుకంటే సార్ ఖచ్చితంగా ఎవరినైనా ఎవరు తప్పు చేసినా అంటారు సార్. అయితే టీడీఎల్పీ కానివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అసెంబ్లీకి వెళ్ళడం అనే విషయం వాళ్ళు చర్చించి నిర్ణయం తీసుకుంటారు సార్. ఈ విషయం అయితే నేను ఎందుకంటే ఇవాళ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కీలకమైన టైంలో మనం డ్రాప్ అవ్వడం మూలంగా అవతల వాళ్ళు, ఇప్పుడు నిన్న చూస్తే నాకు నవ్వు వచ్చింది, ఇంతకాలం ఇన్నేళ్ళని చూస్తే ఈ పార్టీ సభలో ఉన్నప్పుడు ఒక మంచి పని చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ బిల్లులు నిన్న వీళ్ళు ప్రవేశపెట్టారు, అట్లాంటిది ఒక మంచి పని మీరు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు పవర్లో లేని ఏది వాళ్ళు బయటికి బాయ్కాట్ చేసి వెళ్ళిపోయినప్పుడు వైసీపీ మీ వాళ్ళు ఆ బిల్లుని గురించి మాట్లాడేవాళ్ళు ఇద్దరు ముగ్గురు అన్న, అటు వైసీపీని లేని దాన్ని తిడతానన్నా మాట్లాడేవాళ్ళు, వీళ్ళకి ఆ తిట్టే ఓపిక కూడా లేదు, డైరెక్ట్గా బిల్లుని పెట్టాం ఓకే కనీసం ఇద్దరు ముగ్గురు మాట్లాడట్ల, ఇంకేం డెమోక్రసీని అర్థం కావట్ల అక్కడ. కాబట్టి కనీసం మీరు వెళ్ళకపోతే శాంతం అన్ని బిల్లులు ఆమోదం పొందేస్తాయి, కానీ కనీసం సమాధానం నేను అనేది ఇదే, మైకులు కట్ చేసేది జనం చూస్తారు సార్, లైవ్ సార్, అది దాచలేరు.
ఇప్పుడు ఇదివరకు మీరు చేసింది చూసారు సార్, లైవ్ టెలికాస్ట్ ఎవరు ఆపట్లేదు సార్, అది మాత్రం చూస్తున్నాం మనం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. దాంట్లో క్లియర్ కనబడుతుంది ఎవరు తప్పేంటి, తెలిసిపోతుంది అక్కడ. అది కాదు అనద్దు మీరు. ఇంకోటి బిల్లులు ఆగవు, ఎట్టాగుతాయి? మీకు పవర్లో ఉన్నప్పుడు మీ ఏమన్నా ఆపగలిగారండి. కానీ రెండవ వాయిస్, సెకండ్ వాయిస్, ప్రత్యామ్నాయ వాయిస్ అది కదా కావాల్సింది. దాని గురించి ఆలోచించుకోండి మీ పార్టీ. ఫైనల్గా ఈవేళ ప్రజల విజ్ఞులు సార్, మనం ఎన్ని అనుకున్నా ప్రజల విజ్ఞులు వారి యొక్క అభిప్రాయాలు మేరక పార్టీ నడుస్తారు, నడవాలి సార్ ఏదైనా సరే. సో ఖచ్చితంగా ప్రజాభిప్రాయం కోరుకుంటున్నాం. రైట్, ఒక్క నిమిషం ఫైనల్ గా రవికిరణ్ గారు, భారతీయ ఒక్కసారి మీ దగ్గరికే వచ్చి కంక్లూడ్ చేస్తానండి. రవికిరణ్ గారు ఫైనల్ గా మీరేం సజెస్ట్ చేస్తారు సార్? ఇప్పుడు ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి గురించి ఒకటి చెప్పారు. అమ్మఒడి విద్యార్థులు స్కూల్కు వెళ్ళాలని చెప్పాను, వెళ్ళాలనే పెట్టాను, అందుకనే 75% హాజరు ఉంటేనే ఆ 14,000 ఇస్తాను అని చెప్పారు. ఓకే, సంతోషం, వాళ్ళు స్కూల్కి వెళ్తేనే ఇవ్వాలి, బాగానే ఉంది. మరి ఈరోజు శాసనసభకి రాని వాళ్ళకి సంవత్సరానికి 60 లక్షలు 70 లక్షలు జీతాలు ఎలవెన్సులు ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా సాయి గారు? అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ అండగా గొడుగు పట్టే విధంగా చేసిందని మాత్రం చెప్పక తప్పదు. గతంలో వారు ఒంటెద్దు పోకడి పోతూ ప్రజాస్వామ్యంలో పట్టు విడుపులు ఉండాలి. రాజ్యసభల్లో కూడా చాలా బిల్లు ఆగిపోయినాయి, ఆగుతున్నాయి కూడా. అంత మాత్రం చేత మన యొక్క సంయమనాన్ని కోల్పోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చేస్తే ఇలాగే ఉంటాయి పరిణామాలు. ఏదన్నా ఆవేశపూరితమైనప్పుడు, ఇందాక మీరు అన్నారు చాలా మంది ప్రభుత్వం యొక్క ఇన్ఎక్స్పీరియన్స్ కారణంగా ఇలా తీసుకుంటున్నారా అని, నేనంటాను గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. ఎన్నో ఏళ్లగా మంత్రిగా పనిచేసినటువంటి కన్నబాబు గారు కానీ, బొత్స గారిని, దర్బార్ గారి, వీళ్ళందరూ కాంగ్రెస్ లో ఉన్నారు, వీళ్ళందరూ వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ప్రభుత్వంలో అనుభవం రాహిత్యం, అనుభవం లోపిస్తుంది, అక్కడ ముఖ్యమంత్రి మాత్రమే లోపిస్తుంది. అంటే ఏంటి, ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానం, అంటే ముఖ్యమంత్రికి ఏది తప్పు ఏది ఒప్పు చెప్పే ధైర్యం, సాహసం, అవకాశం, ఓపిక వీళ్ళకి లేదు కాబట్టి ఇలాంటి తప్పు మీద తప్పు జరుగుతున్నాయని చెప్పి అనుమానాలు కలుగుతున్నాయి సాయి గారు. ఎందుకంటే వ్యవస్థ అంతా ఉంది కదా, అందరూ ఫ్రెష్ గా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కాదు, ఇప్పుడే ఎలక్ట్ అయినటువంటి మంత్రులు కాదు, ఇప్పుడే వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కాదు. ఇది ఒక వ్యవస్థ నడుస్తుంది. ప్రభుత్వం మారచ్చు, బట్ వ్యవస్థ ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యవస్థ. ఈ వ్యవస్థలో కూడా తప్పు మీద తప్పులు జరుగుతున్నాయి, సాంకేతిక పరమైన తప్పులు. ఓకే, నా ఐడియాలజీ మారిపోయింది, నేను అప్పుడు తప్పుగా ఆలోచించాను, ఇప్పుడు నేను ఒప్పుగా ఆలోచిస్తే అది వేరు. సాంకేతిక పరమైనటువంటి తప్పులు కూడా జరుగుతున్నాయి, చట్టపరమైనటువంటి తప్పులు కూడా జరుగుతున్నాయి, న్యాయపరమైన కూడా తప్పులు జరుగుతున్నాయి. అంటే అధికారులు తెలియక కాదు, వాళ్ళకన్నీ తెలుసు, ముఖ్యమంత్రికి చెప్పలేక ఆయన ఒంటెద్దు పోకరిని నిలువరించలేకే ఈ పని జరుగుతుంది అనేది నేనైతే భావిస్తున్నాను. ఎప్పటికన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం అయిందేదో అయింది, 2.5 సంవత్సరాలు అయింది, కనీసం ఇప్పటికన్నా సరే అందరితో మాట్లాడండి. ఏదైతే 3 రాజధానుల అంశం మీద మన బుగ్గన గారు చెప్పారు, మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, అందరితో మాట్లాడండి, అన్ని పక్షాలని, అన్ని రాజకీయ పక్షాలను పిలవండి, కూర్చోబెట్టండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు పనిచేయలేదు, ఏ రాజకీయ పక్షంతో మాట్లాడలేదు, మీరు అదే తోడు ఆయన ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళిపోతారు, ఆయన ఎలా బోర్లా పడ్డారు 2019లో, మీరు కూడా. రైట్ రైట్, ఫైనల్ గా వెంకటరెడ్డి గారు. సార్ ఒకటి, ఇప్పుడు మన మోడీ గారు కూడా రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నాడు కాబట్టి మోడీ గారు ముందు తప్పు చేశాడు అని అంటానికి ఎట్లా ఉంటది? ప్రయోజనాల కోసమే పెట్టాను, అర్థమయ్యేలా చెప్పలేకపోయాం అన్నారు. మీరు కూడా ఇట్లా చెప్పున్నారు అంటే మేమేం దాన్ని అర్థమయ్యేలాగా చెప్పలేకపోయాను, క్షమించండి. మేము ఏదైతే చెప్పాము ఆ కాన్సెప్ట్ మేము విత్డ్రా చేసుకుంటే అన్న, ఒక్క నిమిషం ప్లీజ్. మేము ఆ కాన్సెప్ట్ మేము వెనక్కి వెళ్ళలేదు సాయి గారు, ఓన్లీ బిల్లుల్ని ఉపసంహరించుకొని కొత్త బిల్లులు పెడుతున్నాం, అది మళ్ళీ మీరు అర్థం చేసుకోవట్లేదు. పెట్టండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నేను మళ్ళీ చెబుతున్నా, ఏదైతే ఈ పరిపాలన వికేంద్రీకరణ పరిస్థితులు ఇప్పుడు అన్న వినవే,
ఈ రెండేళ్లుగా మీరు చేసిన అరాచకాలు చాలే కదన్న న్యాయస్థానాల్లో ఇంక మీకు అవకాశం ఉండదు. మళ్ళీ శాసనమండలి శాసనమండలి రద్దును మళ్ళీ రద్దు చేస్తున్నారు. వినండి వినండి, శాసనమండలి రద్దు నిర్ణయాన్ని మళ్ళీ రద్దు చేసింది అంతేగాని ఇంక మీకు ఇంకే అవకాశం ఉండకూడదు. రెండేళ్ళు ఇట్టనే అందరం టార్చర్ పెట్టారు కదా, ఇంకా అది ఉండకూడదు. ప్రజలకు ఇప్పటికైనా మేలు చేయాలని ఆలోచన తీసుకున్నాం, తప్పైతే కాదు కదా. అది మీరు చాలా మంచి చేశారు కదా, తప్పు కాదు కదా. ఇప్పుడు మీకు పులి స్టాప్ పెట్టాలంటే చాలా మంచి చేశారు ప్రజలకి. ఆ రోజున ఆవేశంలో తీసుకున్న పొరపాటు నిర్ణయం, దాన్ని సరిదిద్దుకుంటున్నాం. ఇందులో మేధావులు ఉంటారు, ఆ మేధావులకు సంబంధించినటువంటి ఆ టైంలో ఉన్నోళ్ళు మేధావులుగా కొంత ప్రవర్తించలేదని బాధపడ్డాం, దాంతో పొరపాటును చేశాం. ఇవాళ రోజున మా దగ్గర చాలా మంది మేధావులు ఉన్నారన్న చెప్పాలి కదా. చివరి ఏడాదిలో చేశాం సార్, మరి మళ్ళీ మనం అటు పక్కకి వెళ్ళిపోతున్నాం. చివరి ఏడాదిలో చేయడాలు ఇవి కాదు కదా ఇష్యూస్ ఇప్పుడు. రైట్, ఫైనల్గా ఒక్క మాట చెప్పండి, ఈ ఇక ఇంకేమన్నా యూటర్న్లు ఉన్నాయా ఈ వారంలో 26వ తారీఖులో? రోజుకో సర్ప్రైజ్ చూడొచ్చా సాయి గారు? యూటర్న్ అనేది కాదు ఇది, మళ్ళీ మీరు యూటర్న్ అనే దానికి రెండు అంశాల మీద మీరు యూటర్న్ అన్నారు కదా. మొట్టమొదటి అంశం ఏదైతే ఉందో అది యూటర్న్ కాదు, కొత్త బిల్లులు పెట్టబోతా ఉన్నాం కాబట్టి ఆ బిల్లును అదే మేము తీసుకోవాలి. ఆ కాన్సెప్ట్ ఓపిక లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి మీ బాధ కనపడుతుంది. అయ్యో ఎందుకు మీరు మాకు మాకు ఓపిక నేర్పకండి అన్న, మీరు మాకు ఓపిక నేర్పకండి దయచేసి. రైట్ రైట్ రైట్, మళ్ళీ 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 వ్యక్తిగతంగా ఫైనల్ కంప్లీట్ మాట్లాడండి. అదే అంటాను, అదే శాసన మండలికి సంబంధించిన అంశం కూడా 22 నెలల పాటు మేము వెయిట్ చూసాం, అది కాలేదు. సో ఇప్పుడు కొత్తగా అనేది ఇప్పుడు సర్ప్రైజ్ ఏమన్నా ఉందా ఇవాళ అంటున్నా. ఏముండవు సాయి గారు, అయిపోయింది ఇంకా వెనక్కి తీసుకునే బిల్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయాంకరెడ్డి గారు, శరత్ కుమార్ గారు, రవికిరణ్ గారు, వెంకటరమణ గారు. ఓవరాల్ గా అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారి వైఖరికి విరుద్ధంగా మాట తప్పరు మడమ తిప్పరు అన్నటువంటి దాని నుంచి మాటలోనూ తప్పుతుంటారు మడమ